హలో సుమన్ గారు నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారండి? సో కరోనా టైం కదా, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ప్రికాషన్స్, జనరల్ ప్రికాషన్స్ తీసుకుంటాం. దాని తర్వాత వర్క్ వస్తే ఇంకా మనం ఏం చేస్తాం. సో షూటింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయా? యా, నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్, శానిటైజర్, మిగతా అంటే అవేర్నెస్ ఏదైతే చెప్తున్నారో అది ఫాలో చేస్తున్నాం. మ్యాక్సిమం ఫంక్షన్స్కి, ప్రోగ్రామ్స్కి, వెడ్డింగ్స్కి ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాం. వర్క్ అన్నప్పుడు మా టెక్నీషియన్స్తో ఇంకా మేము వర్క్ చేయాలి తప్పదు. సో వాళ్ళకి కూడా మేము ఏంటంటే అడ్వైస్ ఇస్తాం, ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఎలా ఉండాలని. దాని తర్వాత వీ కాంట్ హెల్ప్ ఇట్ అండి. సో అప్పట్లో హీరోగా చేసేవారు ఆ ట్రీట్మెంట్, అది హీరో అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ డిఫరెన్స్ ఏం చూస్తున్నారు మీరు అప్పటికి ఇప్పటికి? నథింగ్, ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. నేను ఐ హ్యావ్ మై ఓన్ స్టాండర్డ్స్, ఐ హ్యావ్ మై ఓన్ ట్రీట్మెంట్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. ఇప్పుడు ఈవెన్ టిల్ టుడే, ఈవెన్ దో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, హీరోగా ఉన్నప్పుడు నాకు ఎంత వాల్యూ ఇచ్చారో, ఎలా చూసుకున్నారో అలాగనే నాకు ట్రీట్మెంట్. మీకు ఎలా డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే ట్రీట్మెంట్ వైజ్ కాదు, మీ ఎలా అంటే యాక్టింగ్ వైజ్ కానీ ఎలా డిఫరెంట్ అనిపిస్తుంది? బేసిక్లీ వన్ థింగ్స్, ఐఎమ్ నాట్ ఎ హీరో నౌ. సో హీరో లేనప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఇస్ నాకు ఐ డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. హీరో అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. అంటే హీరో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. హీరో అంటే ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ఉంది. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నప్పుడు, బీయింగ్ ద క్యారెక్టర్ అన్నప్పుడు అంటే వీ డూ ఎనీథింగ్. వీ కెన్ గో టు, సపోజ్ నెగటివ్ క్యారెక్టర్ అన్నప్పుడు నెగటివ్గా ఫ్రీడమ్ ఉంటుంది, ఏదైనా మనం చేయవచ్చు. పాజిటివ్గా బ్రదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు వీ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ప్రకారంగా చేస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. యాక్టింగ్ ఇస్ ద సేమ్. యాక్టింగ్లో దెర్ ఇస్ నో, అంటే యాక్టింగ్ అంటే ఫాదర్ అన్నప్పుడు ఆ ఫాదర్లీ టచ్ ఉంటుంది, బ్రదర్లీ టచ్ ఉంటుంది. సో హీరో అయితే ఉన్నప్పుడు ఏంటంటే, యూనో ది డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, యూనో లైక్ మార్కెటింగ్ కానీ. అండ్ ఐ డెఫినెట్లీ ఎవ్రీ హీరో హెస్ గాట్ ఎ టెన్షన్. రిలీజ్ అన్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది బయటికి వాళ్ళు చెప్పకపోయినా లోపల మట్టికి ఒక భయం ఉంటుంది. బికాస్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అండి. రిలీజ్ రోజు, రిలీజ్కి ముందు రోజు, రిలీజ్ అంటే సినిమా బాగుంది లేదు అది వేరే విషయం. నాచురల్ కెలామిటీస్ అంటే తుఫాను ఏదో ఒకటి రావచ్చు, ఒక బంద్ రావచ్చు. అండ్ ఈరోజు ఏంటంటే సినిమా ఓపెనింగ్ డే నుంచి ఓ 3 డేస్ వెరీ వెరీ యూనో చాలా కాషియస్గా ఉండాలి కలెక్షన్ వైజ్గా. సో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇట్లా ఏంటంటే ఇట్ అప్లైస్ టు ద హీరో. సో మాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ హెడేక్ లేదు. మేము వస్తాం, మేము పని చేసుకుంటాం, మేము వెళ్ళిపోతాం. సో ఇట్స్ అగైన్ అ టెన్షన్ ఫర్ ద డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, అది ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీలో అప్పుడున్న ఇండస్ట్రీలో ఆ కల్చర్ ఎలా ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీ కల్చర్ ఎలా ఉంది? వన్ థింగ్, నేను మేము పనిచేసినప్పుడు అవుట్డోర్ కాల్ షీట్ అంటే మార్నింగ్ 7 o'clock అండి. చెన్నైలో 7 o'clock అంటే 7 o'clock షూటింగ్ స్టార్ట్ అయ్యేది. సో ఎవరు ఎప్పుడు లేస్తారో, ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ 6:45 అంతా అందరూ అసెంబ్లీ అయిపోయి 7 o'clock స్టార్ట్ చేసి 6:30 యూజ్ టు ఫినిష్. మధ్యలో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఒకటి అండ్ మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో ఒక 1 hour పోతుంది, లంచ్లో 1.5 hours పోతుంది. సో వర్కింగ్ అవర్స్ తగ్గిపోతుంది. సో వీ యూస్ టు ఇంక్రీజ్ ద వర్కింగ్ అవర్స్. అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే అవుట్డోర్ అయితే, ఇండోర్ అంటే 9 to 9 చెప్పేవారు, మార్నింగ్ 9 to night 9. అండ్ నౌ దట్ హెస్ చేంజ్డ్. ఇప్పుడు ఏంటంటే ఎవరు 7 అనేది ఇప్పుడు చాలా కష్టంగా ఉందండి. 7 చెప్తే 8 అవుతుంది, 8 అయితే 9 అవుతుంది. మళ్ళీ లంచ్ బ్రేక్ 1.5 hour 2 hours పోతుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 వెళ్ళిపోతున్నారు. సో వర్క్ టర్న్ ఓవర్ ఎక్కువ అవ్వట్లేదు. సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు పోతుంది, ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంది. అండ్ లేట్ అయ్యేసరికి యూనో సో మెనీ చేంజెస్ ఆల్సో హ్యాపన్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ యూనో థింగ్స్ లైక్ దట్. అండ్ ఆర్టిస్ట్ కూడా సమ్ చేంజెస్, బయాలజికల్ చేంజెస్ కూడా జరుగుతాయి. సో ఇవన్న మూవీ క్రాసెస్ 6 months, 7, 10 months, 1 year అన్నప్పుడు ఎక్కడెక్కడో జరుగుతాయి. అండ్ సినిమా షూటింగ్ అనేది సీన్ ఆర్డర్లో పోదు. సో తర్వాత సీన్ ముందు తీస్తారు, ముందు సీన్ మధ్యలో తీస్తారు, పోతుంది. ఒక స్మూత్ ఫ్లో ఆఫ్ ఇది ఉండదు. ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా డిఫరెంట్. ఫిజికల్ ఫేస్ అండి, ఫర్గెట్ ఫిజికల్గా మనం వచ్చేది, ఫేస్లోనే యూ కెన్ ఫైండ్ సమ్ డిఫరెన్సెస్. ఓ ఫేస్ కొంచెం బ్రాడ్గా, ఫేస్ కొంచెం సన్నగా అయిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందుకే ఆ రోజుల్లో మేము 4 months వీ యూస్ టు కంప్లీట్. ప్రతి నెల 15 రోజులు లేకపోతే 10 రోజులే వీ యూస్ టు గివ్. 4th month ఫినిష్, 5th month రిలీజ్ అనమాట. దట్ వాజ్, ఐ ఫీల్ దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్
డూయింగ్ ద ఫిలిం అండ్ సంక్రాంతి ఉగాది మే నెల విజయదశమి దీపావళి ఫైవ్ సీజన్స్కి ప్రతి హీరోది ఐదు సినిమాలు వచ్చేది అండ్ అంటే ఆ మంత్ అంతా థియేటర్ అంతా మొత్తం ఫెస్టివలే వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ గ్యాప్ అంటే ఆ గ్యాప్ తోటి క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు సినిమా ఆడితే ఫైన్ సపోజ్ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి అన్ని అంత టైం తీసుకొని ఇట్స్ అ డిజాస్టర్ ప్రాబ్లం అంటే కంపీటింగ్ విత్ బాలీవుడ్ ఫిలిమ్స్ అండ్ థింగ్స్ లేదా ఎందుకంటే డబ్బింగ్ వాల్యూస్ పెరిగింది కాబట్టి సో ఆ వాల్యూ ఉండాలని చెప్పేసి లాట్ ఆఫ్ టైమ్ ఇస్ గోయింగ్ అఫ్ కోర్స్ టైమ్ అకార్డింగ్ టు టైమ్ వీ హ్యావ్ టు చేంజ్ బట్ నాకెందుకో సినిమా అనేది ఎంత తొందరగా కంప్లీట్ చేయగలిగితే ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అవన్నీ ఓకే వర్కింగ్ అవర్స్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మేబీ యూ క్యాన్ కవర్ అప్ సమ్ డేస్ అనేది ఒక ఫీలింగ్ ఈ బయాలజికల్ ప్రాబ్లమ్స్ ఒకటి స్టోరీ కూడా స్టేల్ అవ్వదు ఎక్కడ లీక్ అయిపోతుంది స్టోరీ లీక్ అయిపోయి దాంట్లో ఐదారు పాయింట్లు ఎవరో తీసేసుకొని వాళ్ళు స్టోరీ రెడీ చేసి చేసేస్తున్నారు సో ఎర్లీయర్ ద బెటర్ దట్ ఇస్ వన్ అండ్ ఆర్టిస్ట్ కూడా ఏంటంటే ఎర్లీ వచ్చి వర్క్ చేస్తే లాట్ ఆఫ్ టైం ఇస్ దేర్ అయితే టైం అయింది హడావిడిగా తొందర తొందరగా చేసేద్దాం ఎర్లీగా చేసేద్దాం అని చెప్పి హడావిడి అవుతుంది ఇట్స్ నాట్ లైక్ దట్ ఇట్స్ యునో యూనిట్ టైం అండి ఆర్టిస్ట్ కొంచెం టైం ఇవ్వాలి ప్రిపేర్ అవ్వడానికి అండ్ యూనో కెమెరామెన్ హ్యాస్ టు లైట్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ దట్స్ ద చేంజ్ వాట్ ఐఎమ్ సీయింగ్ నౌ కమింగ్ టు గోల్డెన్ ఓల్డ్ డేస్ అప్పట్లో అంటే సుమన్ గారు అంటే సౌత్ ఇండియన్ యాక్టర్ లాగా కాకుండా ఒక బాలీవుడ్ రేంజ్ లో ఆ ఫేస్ కట్ కానీ అలా ఉండేది సో చాలా మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ లవ్ ప్రపోజల్స్ వచ్చాయి అని విన్నాను ఈవెన్ బ్లడ్ తో కూడా రాశారు అని విన్నాను సో హౌ డస్ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉండేది బేసికలీ నేను నాట్ అన్ యాక్టర్ అండి అండ్ ఐ డిడ్ కమ్ ఫ్రమ్ అన్ యాక్టింగ్ ఫ్యామిలీ లేదు సో యాక్సిడెంట్ గా నేను ఐ బికేమ్ అన్ యాక్టర్ యాక్సిడెంట్లీ ఐ క్లిక్డ్ మై ఫస్ట్ ఫిలిం వాజ్ హిట్ తమిళ్లో సో ఇమీడియట్లీ నాకు ఆఫర్స్ వచ్చింది అండ్ ఫస్ట్ షూటింగ్ జరిగేటప్పుడే నాకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నేను నా ఫైట్స్ అవన్నీ చూసి కొంచెం బాగా ఇంప్రెస్ అయ్యింది సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు మాస్ క్లాస్ అండ్ లేడీస్ ఫాలోయింగ్ వచ్చింది లేడీస్లో యాజ్ యూ సే బీయింగ్ నేను బ్యాచిలర్ కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ లెటర్స్ రాయడం అండ్ మీరు అన్నట్టు బ్లడ్లో డిప్ చేసి దే యూస్ టు రైట్ అండ్ ఆల్ బట్ నేను ఇవన్నీ డిస్కరేజ్ చేశాను అంటే నా ఐ హ్యాడ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ పాలిషింగ్ మై కెరియర్ అండ్ కెరియర్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి స్ట్రాంగ్ అంటే బేసికలీ ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్టర్ సో ఐ హ్యాడ్ టు ఇంప్రూవ్ మై యాక్టింగ్ స్కిల్స్ ఎట్లా అంటే షూటింగ్ అయిపోతే సినిమాలు చూడడం ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్తే టైం లేదు సో సినిమాలు చూడడం మార్నింగ్ టైంలో డాన్స్ క్లాస్ మా ఫ్రెండ్ చిన్ని ప్రకాష్ ఈరోజు బాంబేలో ఆయన వెరీ పాపులర్ డాన్స్ మాస్టర్ హీ వాజ్ మై ఫ్రెండ్ హీ వాజ్ ఆల్సో అప్పుడు హీరోగా ఉండేవారు సో ఆయన దగ్గర మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు వెళ్ళడం సో దీని మీదనే నా యూనో ఐ యూస్ టు ఈట్ వర్క్స్ స్లీప్ ఫిలిమ్స్ అనమాట సో దీనికంతా నాకు టైం లేదు సో మా లెటర్స్ రాసేవాడు ఐ యూస్ టు టెల్ డిస్కరేజ్ చేయండి అప్రిషియేట్ చేయండి వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బట్ ఈ విషయంలో డోంట్ ఎంకరేజ్ కొన్ని లెటర్స్కి నేనే ఐ యూస్ టు గో త్రూ అండ్ సే ఇట్లా చూడండి నేను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ వచ్చున్నాను సో మ్యారేజ్ అనేది నాకు ఇప్పుడు లేదు ఇట్స్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైం సో డోంట్ వెయిట్ ఫర్ మీ బట్ ఐ అప్రిషియేట్ యువర్ యూనో ఫ్యాన్ ఫాలోయింగ్ ఫర్ మీ అని చెప్పి అట్లా డిస్కరేజ్ చేశాను అండ్ బ్లడ్లో రాసేవాళ్ళని కూడా మీరు మళ్ళీ ఇంకోసారి రాస్తే నేను రిప్లై ఇవ్వను అని చెప్పి అట్లా బెదిరించి అట్లయినా ఆ ఏజ్లో ఇవన్నీ పాపం వాళ్ళు తెలియక వాళ్ళు ఇలా చేస్తారు బట్ అది ఎంత ఈ బ్లడ్లో రాయడం అన్నీ ఎంత తర్వాత ప్రాబ్లం అని తెలియదు వాళ్ళకి సో అట్లా ఐ మీన్ వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళు అర్థం చేసుకునే లెవెల్లో అలా చేసి ఎందుకంటే వాళ్ళు కవర్లో వాళ్ళు ఫొటోస్ అని పెట్టి పంపేవారు మేకప్ అని వేసుకొని పంపేవారు నేను చెప్పాను బాగానే ఉన్నారండి మీరు కావాలంటే యాక్టింగ్ కావాలంటే రండి మీరు బట్ నేను ఇప్పుడు కాదండి ఇట్స్ నాట్ ద టైం చెప్పేసి నేను డిస్కరేజ్ చేసేవాడు అనమాట ఏదైనా ఒక అమ్మాయి అంటే గుర్తుండిపోయింది సార్ డిఫరెంట్గా ఏదైనా చేసి నాకు ఒక అమ్మాయి అంటే లెటర్ అది వారానికి అలా రెగ్యులర్గా వచ్చేది ఆమె హీరోయిన్ లాగా డెఫినెట్లీ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ అంటే హెయిర్ స్టైల్స్ అని అప్పట్లో చెప్తా వెనకాల ఇట్లా బన్ లా వేసేసారు సైడ్ బన్ ఆ బన్ సారీతో సల్వార్ కమిస్తూ అండ్ అప్పట్లో బెల్ బాటమ్స్ వచ్చింది టీషర్ట్ పెద్దలేదు కానీ జుబ్బా బెల్ బాటమ్స్ ఇట్లా తర్వాత మేకప్లో కూడా ఐ మేకప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసి తర్వాత ఇంప్రెస్ అవడానికి ఎర్ర లిప్స్టిక్ వేసుకొని కలర్ ఫోటోస్ ఐ ఫర్గాట్ హర్ నేమ్ అండి సో అలా పాపం చాలాసార్లు చేసింది నేను
సో ఫైనల్గా చెప్పాను, చూడమ్మా నువ్వు ఎన్ని గెటప్లు మార్చినా నన్ను మార్చలేవు, ఎందుకంటే నా డిసిషన్ ఫామ్ అయిపోయింది, ఇవన్నీ అవసరం లేదు, నువ్వు మామూలుగా అంటే నీ ఫోటో కావాలంటే పంపు మామూలుగా, నేనే వద్దని చెప్పండి, బట్ మ్యారేజ్ అనేది లేదు, ఇంత కష్టపడి అక్కర్లేదు, ఇంత ఖర్చు పెట్టవద్దు నువ్వు అనవసరంగా మీ పేరెంట్స్ని అని చెప్పి చూసాను. అట్లా ఇట్ వాజ్ ఎ వెరీ ఫన్నీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు లవ్ అంటే ఒక మెచ్యూరిటీ ఉండేది, ఒక ఫోటోస్ వరకు ఇక్కడ వరకే ఆగేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు ప్రాణాలు తీసుకునే స్టేజ్ కు వచ్చారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారంటే వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ లో మెచ్యూరిటీ వస్తుంది, మెంటల్ మెచ్యూరిటీ అనేది. ఇప్పుడు కొంచెం ఏంటంటే బికాస్ ఆఫ్ ద నెట్ అండ్ బికాస్ ఆఫ్ ద సెల్ ఫోన్ వల్ల ఏంటంటే మన పిల్లలు దే ఆర్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ లవ్ అండ్ ఇట్స్ లవ్ అండ్ సెక్స్ టుగెదర్, ఫిజికల్లీ యునో గెటింగ్ అట్రాక్టెడ్, మెంటలీ గెటింగ్ అట్రాక్టెడ్ ఆర్ విత్ లుక్స్. సో ఆల్ ది ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఓన్లీ టెంపరీ, దిస్ కెనాట్ బి పర్మనెంట్. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆల్ దిస్ ఈజ్ యూజ్లెస్. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం వెన్ యూ థింక్ ఆఫ్ మ్యారేజ్ యూ హ్యావ్ టు థింక్ వెదర్ మనం ఆ ఫ్యామిలీని మనం సపోర్ట్ చేయగలుగుతామా. రేపు పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే మనం ద మేల్ అంటే ద బాయ్ షుడ్ ఎప్పుడు థింక్ దట్ ఆ అమ్మాయిని మనం కాపాడగలుగుతామా, ఎలా కాపాడగలుగుతాం, హౌ ఆర్ యూ గోయింగ్ టు గివ్ అష్యూరెన్స్ టు ది గర్ల్ దట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద గర్ల్ అండ్ టుమారో ఇఫ్ దర్ ఇస్ ఎ కిడ్, నెంబర్ వన్. నెంబర్ టూ, కుర్రాడికి ఏదైనా జరిగిందంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ నమ్మకం మీద అమ్మాయి చేసుకుంటుంది, నీకు ఏదైనా జరిగిందంటే అమ్మాయి పరిస్థితి ఏంటి? వాట్ విల్ షీ డూ? అంత థింక్ చేయర్ పీపుల్ ఆర్ నాట్ థింకింగ్. ఈ అయిన తర్వాత ఇలాంటి గొడవలు వచ్చిన తర్వాత అప్పుడు గొడవలు అలా చేసి ఉండాలి ఇలా చేసి ఉండాలి. అందుకే పెళ్ళి అనేది ఒక ఏజ్ పెట్టారు, ఒక 18 ఇయర్స్ లోపల ఏంటంటే ఒక మాదిరి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఎక్స్పీరియన్స్తో పాటు ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తారు, ఎప్పుడైతే పెళ్ళికి రెడీ అవుతుంది అమ్మాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు పేరెంట్స్ చెప్తారు ఇలా జరిగిందంటే. అండ్ వీ గెట్ లాట్ ఆఫ్ న్యూస్, ఇలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది. సో ఫ్రెండ్, వాట్ మై అడ్వైస్ ఈజ్ నో, పిల్లలకి నిజమైన ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ తర్వాతనే యూ సపోజ్ టు గెట్ మ్యారీడ్. ఒకరొకరిని ట్రై టు అండర్స్టాండ్ చేస్తారు, జస్ట్ బికాస్ హీ ఆర్ షీ గుడ్ లుకింగ్ చెప్పేసి డోంట్ ఇమీడియట్లీ యూనో, అఫ్కోర్స్ ఇట్స్ అప్ టు యూ, బట్ దట్ విల్ చేంజ్. ద బ్యూటీ విల్ నాట్ రిమైన్ ఫర్ ఎవర్, చేంజ్ అవుతాయి. సమ్ పీపుల్ ఇట్ రిమైన్స్, పిల్లలు పుట్టిన తర్వాత కూడా జెనెటిక్గా దే రిమైన్ ద సేమ్. అంటే కొందరు వాళ్ళ పిల్లలు ఉంటే ఆ తమ్ముళ్ళు చెల్లెళ్ళలాగా ఉంటారు, పేరెంటల్ ఫీల్ ఉండదు, మేల్ ఫీమేల్ బోత్. అది కొన్ని కేసెస్లో, కొన్ని ఉండదు. కొన్ని అమ్మాయిలు ఏంటంటే పెళ్లి తర్వాత దే పుట్ ఆన్ వెయిట్, కొందరేమో దే బికమ్ స్టిల్ థిన్, ఇట్లా రకరకంగా ఉంటుంది. సో ద లుక్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ టెంపరమెంట్, ఇట్ కెన్ నాట్ బీ పర్మనెంట్, నెంబర్ వన్. నెక్స్ట్ కమ్స్ ది క్యారెక్టర్. సో ద క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్ విల్ కీప్ చేంజింగ్. పెళ్లికి ముందు ఏంటంటే మనం క్యారెక్టర్స్ అన్ని బయట చెప్పం, మనం అన్ని ఇంప్రెస్ చేయడానికి మనం చాలా మంచివాళ్ళ హార్డ్ వర్క్ అని. పెళ్ళి అయిన తర్వాత సోమేరితనం ఇవన్నీ బయటకు వస్తాయి బోత్ సైడ్స్. సో అక్కడ మెయిన్ గొడవలు వచ్చేది, ఇది వచ్చేది ఈగో, యూ లిసన్ టు మీ అని. దెన్ పేరెంటల్ ఇది వస్తుంది, దెన్ ఇన్లాస్కి వెళ్తే ఇన్లాస్ ప్రెషర్ వస్తుంది. సో ఇది ఒక సబ్జెక్ట్ అన్నమాట. సో ఇవన్నింటినీ కొంచెం అబ్జర్వ్ చేసి చేసి పెళ్ళి చేయాలనేది నా అడ్వైస్ ఒకటి. సమ్ పీపుల్ సేమ్ క్యాస్ట్ చేయాలి అని చాలా స్టబ్బన్గా ఉన్నారు, ఓకే ఫైన్, నథింగ్ రాంగ్. సమ్ పీపుల్ వాటి వల్ల ఆనర్ కిల్లింగ్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కదా, అవుతాయి. అందుకే ద మెచ్యూరిటీ ఈస్ వెరీ లెస్ అండి. పేరెంట్స్ ఆల్సో, పేరెంట్స్ యాటిట్యూడ్ హ్యాస్ టు చేంజ్. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి లిటిల్ బిట్ కొంచెం నేను డైవర్షన్ తీసుకుంటున్నాను. కట్న గురించి నేను చెప్తానండి, ఇది ఒక మేజర్ ఇష్యూ. ఒకప్పుడు ఎస్ కట్నం అవన్నీ ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, బట్ నేను నా పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తుంది, ఇంకో ఒక అబ్బాయిని వాట్ ఎవర్ దే సెలెక్ట్ వాళ్ళు ఇస్తున్నారండి. సో అమ్మాయి సైడ్లో ఏం చేస్తారంటే కట్నం ఇంత ఇస్తున్నారు, ఇంత ఓకే ఫైన్. అంటే సమ్ టైమ్ పిల్లలు పుట్టిన తర్వాత ఇన్ కేస్ సంథింగ్ హ్యాపన్స్ టు దట్ పర్సన్ ద మేల్ మెంబర్, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? కోటీశ్వరులు ప్రాబ్లం లేదు, వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి అమ్మాయికి డబ్బులు సర్ప్లస్ ఉంటుంది, అసెట్స్ ఉంటుంది కాబట్టి ఓకే. సపోజ్ ఇట్స్ ఎ మిడిల్ క్లాస్
లోవర్ క్లాస్, ఆ ఇచ్చిన డబ్బు అక్కడ పోయింది. ఎవడైతే పవర్ జనరేట్ డబ్బు జనరేట్ చేస్తున్న మనిషి అతను పోయాడు. ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? సో మహి నా ఒపీనియన్ ఏమంటుందంటే ఇట్ హ్యాస్ టు బి ద ఉల్టా. కన్యాశుల్కం మళ్ళీ తీసుకురావాలి. బాయ్ హ్యాస్ టు యునో సీ దట్ గివ్ ద సేఫ్టీ, ఒక ధైర్యం. నాకు ఏదైనా జరిగిందంటే ఈ అమ్మాయికి షీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. బికాస్ ఓపెన్గా చెప్తానండి, ఈరోజు లేడీస్ అలోన్ ఈరోజు ఇన్ ద వరల్డ్ ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్. ఈ అమ్మాయికి సపోర్ట్ లేదు, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది, ఇక విడో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. ఆ పొజిషన్ రాకూడదు. అంటే ఆ పొజిషన్ ఎక్కడ వస్తుంది? అమ్మాయి దగ్గర డబ్బు లేకపోతేనే ఆ పొజిషన్ వస్తుంది. అమ్మాయి నేచురల్గా ఇండిపెండెంట్ ఉంది, షీ నీడ్ ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. అమ్మాయి సేఫ్గా ఉంటుంది ఎందుకంటే అంటే ప్రతి ఇంట్లో అలా జరుగుతుంది నేను చెప్పట్లేదు, బట్ ఒకవేళ జరిగినా ఆ టైంలో పేరెంట్స్ ఉంటారో లేదో తెలియదు. నెక్స్ట్ ఇన్లా సైడ్ ఎంత మంచి వాళ్ళో ఏమో అది కూడా తెలియదు, అంటే సపోర్ట్ చేస్తారా లేదో తెలియదు. ఇవన్నీ ఏంటంటే ప్రెషర్ ఇస్ ఆన్ ద లేడీ, ఆన్ ద గర్ల్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్గా అమ్మాయి స్ట్రాంగ్గా ఉంటే ఈరోజు ప్రపంచంలో ఏదైనా చేయవచ్చు. ఫైనాన్షియల్గా సౌండ్ చేయాలి ఆర్ అసెట్స్ వైజ్గా స్ట్రాంగ్ చేయాలి. సో లైఫ్లో ఏదైనా జరగవచ్చు. ఈరోజు మనం టీవీ న్యూస్ చూస్తున్నాం, వాట్సాప్ చూస్తున్నాం, సైలెంట్గా కూర్చుంటే రోడ్డు మీద వెళ్ళే బండి వచ్చి ఇక్కడ వచ్చి మనిషిని చంపేస్తుంది. సో మనకి గ్యారంటీ లేదు, దేర్ ఇస్ నో గ్యారంటీ ఇన్ లైఫ్. సో ఫస్ట్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే దిస్ ఇస్ మై ఒపీనియన్, అమ్మాయి పెళ్ళి ఇవన్నీ ఆలోచించాలి. నెగటివ్ కాదు, నేను జరిగిన తర్వాత అయ్యయ్యో నేను ఇది ఆలోచించలేదు, అయ్యయ్యో నేను ఇలా చేసి ఉండాలి, అంటే పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు దాకా ఉంటుంది? వాళ్ళ దగ్గర పవర్ జనరేషన్ ఉన్నంత వరకు ఓకే, వాళ్ళు కూడా ఆఫ్టర్ ఏజ్ దే ఆల్సో హ్యావ్ టు యునో డై ఎవ్రీబడి. సో ఒంటరిగా ఉండాలంటే షీ షుడ్ హ్యావ్ ఫినాన్షియల్ సపోర్ట్. ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఒకవేళ అలా జరిగినా పిల్లల్ని చూసుకోవడానికి అంటే గివింగ్ దెమ్ ప్రాపర్ ఎడ్యుకేషన్, గివింగ్ దెమ్ ప్రాపర్ హోమ్, క్లోత్స్, సో ఇది ఆలోచించాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. బట్ ప్రాబ్లం ఏంటంటే సిన్స్ దిస్ కఠినం సిస్టమ్ ఇస్ కంటిన్యూయింగ్, యునో ఐ డోంట్ నో హౌ పీపుల్ కొంచెం ఆలోచించి ద సేఫ్టీ ఆఫ్ ది గర్ల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మగవాడు అన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయవచ్చు, ఎనీథింగ్ లేడీ ఆ గర్ల్ ఎందులో ఇండియాలో కెనాట్ డూ. ఒక లిమిట్ దాటిన తర్వాత దే కెనాట్ క్రాస్ ఏ పర్టికులర్ లిమిట్, దే విల్ బి యూనో అబ్యూజ్డ్ అండ్ ఇది ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ పాయింట్ విచ్ యూనో దే షుడ్ అంటే దే షుడ్ థింక్ అబౌట్ ఇట్ అండి. అంటే అని పెళ్ళి అయిన తర్వాత అయ్యో అలా చేసి ఉండాలి ఇలా చేసి ఉండాలి చెప్పడం కాదు ఒకటి. రెండోది ఇంట్లో అమ్మాయి అంటే షీ బ్రాటప్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఒక కూతురు అంటే బాగా డిఫరెంట్ వేలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. సో ఇన్లాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ట్రీట్మెంట్ కొన్ని బాగుంటాయి, కొన్ని ఏమో కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ అవుతాయి. అంటే ఇంటి పనులని చేయాలని, అది చేయాలి ఇది చేయాలని ఎప్పుడూ డాక్టర్లా మీదనే పడుతుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్, డాక్టర్లా అని వై డోంట్ యూ ట్రీట్ హర్ లైక్ యువర్ డాక్టర్? వై డూ యూ వాంట్ టు ట్రీట్ హర్ లైక్ ఎ సర్వెంట్? షీ ఈజ్ నాట్ ఎ సర్వెంట్. ఆవిడ వచ్చి మీ ఇంట్లో మీ అబ్బాయిని చూసుకోవడానికి వచ్చింది తప్ప మీ ఇల్లు చూసుకోవడానికి కాదు. ఇల్లు చూసుకోవడం వంట చేయడం, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. ఆవిడ ఎఫెక్షన్తో ఏదైనా చేయవచ్చు, బట్ డోంట్ ఆర్డర్ అండ్ యూనో షీ ఈజ్ నాట్ ఎ సర్వెంట్ కదా. మీకు అంతగా సర్వెంట్లా ఉండాలంటే దెన్ గెట్ యువర్ సన్ మ్యారీడ్ టు అ సర్వెంట్ మేడ్, వెరీ గుడ్ సర్వెంట్ మేడ్. షీ ఇప్పుడు షీ కెనాట్ కంపేర్ టు అ సర్వెంట్ మేడ్ కదా. సో దట్ అక్కడ కొంచెం చాలా గొడవలు వచ్చి ఇన్లాస్ ఇంట్లో ఇల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇన్లాస్ ఇంట్లో నన్ను సరిగా చూసుకోవట్లేదు, నన్ను ఇలా పనులు చేస్తున్నారు, ఈ కంప్లైంట్ ఉన్నాయి. సో ఇది యాటిట్యూడ్ హ్యాస్ టు చేంజ్ అమంగ్ ది ఇన్లాస్ అండ్ ఆల్సో యునో సమ్ పీపుల్ కొందరు స్టబ్బన్గా ఉంటారు, కావాలని అడ్జస్ట్మెంట్. ఇక్కడ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇంట్లో నన్ను అలా చూసుకున్నారు ఇలా చూసుకున్నారని చెప్పి కొంచెం ఓవర్గా కూడా చేస్తున్నారు. అండ్ జనరలీ ఇంట్లో నా ఒపీనియన్ ఏంటంటే వీక్లీ వన్స్ ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఫ్యామిలీ మీటింగ్, ఓన్లీ ఇట్ షుడ్ బి ఓన్లీ ఫ్యామిలీ. మళ్ళీ బయట వాళ్ళు పని మనుషులు ఎవరు ఉండకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ద టీన్ ఏజ్, ద మిడిల్ ఏజ్, ద ఓల్డ్ ఏజ్, డిస్కస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి క్లియర్ చేస్తే లైఫ్ విల్ బికమ్ మోర్ ఈజీ అండ్ యూ వోంట్ కమిట్ మిస్టేక్స్.
ఎస్పెషలీ ఇలాంటి ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే షుడ్ ఆస్క్ వన్స్ దే ఆర్ 18 తర్వాత దే హావ్ ద లిబర్టీ టు ఆస్క్ టైమ్ హావ్ చేంజ్ నథింగ్ రాంగ్ సో సమ్ థింగ్స్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ సెన్సిటివ్ మేబీ ద సన్ అండ్ డాటర్ మదర్కో ఫాదర్కో పర్సనల్గా అడగడం ఓపెన్గా కాకపోయినా కొన్ని కావాలంటే ఓపెన్గా అడగడం అలా ఉంటేనే బెటర్ అండి రాదర్ దెన్ స్టోరింగ్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్ అండ్ గెటింగ్ సఫోకేటెడ్ వీక్లీ వన్స్ కూర్చొని ఎంతసేపు ఒక 1 hour 2 hours కూర్చుంటే ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఇస్ క్లియర్ సో దిస్ ఆల్ నో వాట్ ఐ ఫీల్ ద టీనేజ్ షుడ్ ఫాలో దట్ వాస్ రియలీ అ వాల్యుబుల్ సజెషన్ సార్ ఫర్ వ్యూయర్స్ అండ్ ఆల్ అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ అంటే చాలా స్ట్రగుల్స్ చేశారు మీరు అన్నట్టుగా పొద్దునే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు యాక్టింగ్ స్కిల్స్ పెంచుకున్నారు ఫైటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నీ చేస్తున్నారు ఈ టైంలో కెరియర్ బిల్డప్ చేసుకోవాలి అన్న స్ట్రాంగ్ థాట్ ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం లాగడానికి పుల్ చేయడానికి చూస్తారు అప్పుడు జనరేషన్ అయినా ఇప్పుడు జనరేషన్ అయినా ఇట్స్ ద సేమ్ ఇన్ ద సొసైటీ సో అలాంటప్పుడు హౌ కెన్ యూ లైక్ కమ్ బ్యాక్ అనేది ఎలా చేశారు There is a saying, we don't know who is praying for you, who is playing with you. Yeah. Okay. It's true. Very difficult. You cannot find out. So, people will comment. So, it's up to you. Manam entante, vallu cheppindi enta varaku nijam. Nijanga naayam illa, naalo aa tappu unda. Anadi manam adagadu. Endukante, opinion adige vallu correct samanam cheppochu, cheppakapochu. So, we don't know who is jealous or who is genuine. Iyani teliyadu. సో మనమే అంటే మనమే వీ హ్యావ్ టు డిసైడ్ అండ్ థింక్ వెదర్ దే సైడ్ ఇట్ ఫర్ అవర్ గుడా లేకపోతే బ్యాడా ఏంటి తెలిసి మంచిదైతే మనం అడాప్ట్ చేసుకోవాలి చెడు అయితే వదిలేసి మన ట్రయల్స్ మన ఎఫర్ట్స్ మన డెవలప్మెంట్ మనం చేసుకోవడం అంటే చాలా సూపర్ హ్యాండ్సమ్గా ఉంటారు సో చాలా మంచి సినిమాలు వచ్చేస్తాయి స్టార్ డమ్ వచ్చేస్తుంది ఇంకా పెద్ద పెద్ద ఛాన్సెస్ వచ్చేస్తాయి అని ఒక ఎలిగేషన్ ఉంది అంటే చిరంజీవి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు కొంచెం మిమ్మల్ని పుల్ బ్యాక్ చేశారు అని అన్నాం ఎస్పెషలీ ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నప్పుడు ఈ అలిగేషన్ ఎక్కువ వినిపించింది అందరికీ సో ఎంతవరకు మీ దృష్టిలో అంటే మీరేమనుకుంటున్నారు లైక్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అండి ఎనీబడి కెన్ బి బిజినెస్ ఆర్ పాలిటిక్స్ అంటే సినిమా ఫీల్డ్ పక్కన పెట్టండి ఒక బిజినెస్ ఉండొచ్చు ఒక పాలిటిక్స్ ఉండొచ్చు ఈవెన్ గేమ్స్ ఉండొచ్చు వీటిల్లో ఎవరో ఒకరు కొంచెం పైన వస్తున్నారు పైన అంటే కొంచెం డామినెంట్గా ఉన్నారన్నప్పుడు అదే గ్రూప్లో చాలామంది ఏంటంటే దే విల్ వాంట్ టు సమ్హౌ డీఫేమ్ దెమ్ ఆర్ పుల్ దెమ్ ఆర్ వాళ్ళు చేయకపోయినా వాళ్ళ వెనకాల ఉన్న బ్యాచెస్ కొన్ని ఉంటాయి సో వాళ్ళు ప్రయత్నాలు ఉంటాయి ఫేవర్కి ఫేవర్ ఫేవర్ చేయడానికి బట్ టైమ్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ డిసైడ్ అండి హూ ఈజ్ టు రన్ ఇన్ ద రేస్ హూ విల్ రన్ ఇన్ ద రేస్ అండ్ హూ విల్ బీ ఇన్ లాస్ట్ ఇన్ ద రేస్ అండ్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైమ్ ఆర్ వెదర్ యూ విల్ బీ ఇన్ ద రేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లివ్ ఇట్ లైక్ దట్ ఈ రూమర్స్ ఇవన్నీ చూసారా దీస్ ఆర్ వెరీ డేంజరస్ ఎందుకంటే మన టంగ్కి వచ్చి దెర్ ఇస్ నో కంట్రోల్ ఆర్ లైసెన్స్ ఆర్ పర్మిట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కొందరు తాగిన తర్వాత ఇంకా ఏమేమి మాట్లాడాలో అది మాట్లాడతారు దెర్ ఇస్ నో పనిష్మెంట్ దెర్ ఇస్ నో యునో నథింగ్ నోబడీ ఇస్ గోయింగ్ టు ఆస్క్ అండ్ సో నేను ఐ అట్రిబ్యూట్ ఇట్ టు టైం అంటే ఇది నేను ఎప్పటి నుంచో చెప్తుంటే చాలామంది ఏంటంటే ఏంటండి టైం ఏంటండి టైం కాదు అని చెప్పేవారు బట్ ఈరోజు చాలామంది ఆర్టిస్టులు లైఫ్లో ఏమేమో జరిగింది అవన్నీ మీకు ఇప్పుడు ఛానల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఎస్పెషలీ రీసెంట్గా డ్రగ్స్ కేసు కానీ సమ్ సెక్స్ స్కాండల్స్ కానీ సమ్ అదర్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి బట్ వచ్చినంత మాత్రం దాన్ని నమ్మాలని నేను ఎప్పుడు నేను నమ్మను బికాజ్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఎవిడెన్స్ ఇప్పుడు పోలీసు ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు ఛార్జ్షీట్ పెట్టొచ్చు అండి ద జడ్జ్ విల్ ఓన్లీ లుక్ ఫర్ ఎవిడెన్స్ అండి ఎవిడెన్స్ ఉంటేనే హీ విల్ హీ ఆర్ షీ విల్ పాస్ అ జడ్జ్మెంట్ పోలీస్ చెప్పినంత మాత్రం పబ్లిక్ చెప్పినంత మాత్రం హీ విల్ నాట్ పాస్ అ జడ్జ్మెంట్ ఆర్ పనిష్ సంబడి సేమ్ వే నేను కూడా ఏంటంటే ఐ హెర్డ్ లాట్ ఆఫ్ రూమర్స్ మీరు ఒకరి పేరు చెప్పారు ఒకరు కాదు నేను ఇంకా ఇద్దరు ముగ్గురు పేరు కూడా నేను విన్నాను బట్ వేర్ ఇస్ ద ప్రూఫ్ ప్రూఫ్ లేదు నాకు తెలుసు వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ స్టోరీ ఐ నో వాట్ హ్యాపెండ్ హౌ ఇట్ హ్యాపెండ్ నాకు తెలుసు ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ బట్ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సో ఆ టైంకి దిస్ యాడెడ్ దిస్ యునో ద రైవలరీ కాంపిటీషన్ జరిగేటప్పుడు సపోజ్ యూ టేక్ పాలిటిక్స్ యూ టేక్ ద సీఎం ఎనీ మేబీ ఎనీ సీఎం కెన్ బి ఆంధ్ర తెలంగాణ రైవల్స్ చాలామంది ఉంటారు వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు సమ్హౌ యునో కనెక్ట్
ఏదో ఇన్సిడెంట్ గురించి చెప్తారు. జనాలకి ఏదో నిజమా కాదా తెలియదు, బట్ ఇట్ ఈస్ ఫ్లాష్డ్. సో ఇప్పుడు మీడియా అనేది వెరీ పవర్ఫుల్ మీడియం అయిపోయింది. అప్పట్లో కొంచెం తక్కువ, కానీ ఇప్పుడు మీడియా అనేది ఇట్స్ లైక్ వెరీ పవర్ఫుల్. వాళ్ళు ఒక్క మాట ఎస్ అని చెప్తే ఎస్ అని నమ్మేస్తున్నారు, నో అని చెప్తే నో అని నమ్మేస్తారు. చాలా వరకు రూమర్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతున్నాయి, గుడ్ కంటే ఎక్కువ బ్యాడ్ స్ప్రెడ్ అయిపోతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు, మీడియా కరెక్ట్ చేస్తుందా రైట్ చేస్తుందా? ఇది యాక్చువల్గా నేను గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. సో నేను పర్సనల్గా నేను మీడియా గ్రూప్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యువర్ మీడియా అనేది ఇస్ అ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఫాస్ట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్. అంటే తలుచుకుంటే మార్నింగ్స్ మొదలు పెడితే మధ్యాహ్నం లోపల యూ కెన్ డూ సో మెనీ వండర్స్ దట్ యూ కెన్ డూ సో మెనీ బ్లండర్స్ ఆల్సో ఇన్ దట్. సో దయచేసి మీరు ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఒక ఫోటో అలా పెట్టి ఫ్రీజ్ చేసి దాని వెనకాల వాయిస్ పోస్ట్ చేసి దాంట్లో ఏదో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి అట్లా మీరు చెప్పడం అనేది దయచేసి వద్దు. ఒకటి. రెండోది, కొన్ని విషయాలు చెప్పడం వల్ల చాలామందిలో ఏంటంటే మనస్పర్ధలు రావడం అండ్ కోపాలు రావడం, తర్వాత అన్నెసరీ ఎనిమిటీ రావడం, వేగుగా చెప్పడంతో వాళ్ళు అంటే మీడియాలో చెప్పారంటే నిజంగా కరెక్ట్ ఉంటుంది, మీడియాలో చెప్పారంటే వాళ్ళు తెలియకుండా చెప్పారా, సో అన్నీ వాళ్ళు చూసే కదా చెప్పుకుంటారు, ఇట్లా వాళ్ళు అనుకొని చేయడం. మీరు కొన్నిసార్లు మీడియా వాళ్ళు అంటే తమాషగా ఇలా చెప్దాంలే ఏమవుతుంది రియాక్షన్ చూద్దాం, ఒక వన్ డే రన్ అవని రన్ అయితే ఏం వద్దాం, నెక్స్ట్ డే మళ్ళీ వేరే అదే లేదు తప్ప అయిపోయింది అది ఏదో అలా అలా అనుకున్నాం, అలా అలాంటిది మట్టికి వద్దు. సీ అన్లెస్ కొన్ని విషయాలు జోక్ కొన్ని జోక్స్ ఆర్ ఓకే, కొన్ని విచ్ విల్ నాట్ హర్ట్ రిలీజన్, విచ్ విల్ నాట్ హర్ట్ ఎ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ ఓకే. నెక్స్ట్ నేను కమింగ్ టీనేజ్, ముఖ్యంగా టీనేజ్ ఫ్యూచర్ వాళ్ళే. సో వాళ్ళకి ఏంటంటే ఏదైనా భవిష్యత్తు ఏంటంటే హెల్ప్ అయ్యేలాగా ఏదైనా ఉంటే ఓకే, కానీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం లేకపోతే వాళ్ళని టీఆర్పీ రేటింగ్స్ కోసమే అదే ఛానల్ ఇది పెరగడం కోసం వాళ్ళని ఏదో రాంగ్ మెసేజ్ ఇచ్చి చెప్పడం. అండ్ ముఖ్యంగా నేను ఆడియన్స్ కూడా ఏం చెప్తానంటే ఎప్పుడిందా కూడా నేను చెప్పాను ఎవిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది. సో మీకు 100% ఎవిడెన్స్ దొరికినప్పుడే మీరు నమ్మండి, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని వీళ్ళు చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరైతే అన్నారో ఆ మనిషి అన్నాడా లేదా మీకు ఒకసారి ఆ క్లిప్పింగ్ ఉంటే మీరు నమ్మండి. అంతేగాని ఛానల్ వాళ్ళు మీడియా వాళ్ళు అలా అన్నారంట అని చెప్పి చెప్పి చెప్తే మీరు దానికి రియాక్ట్ అవ్వదు. కొంచెం వెయిట్ చేయండి, టేక్ యువర్ టైం. లేకపోతే ఏ మనిషి అయితే ఏదో అన్నారో ఆ మనిషిని మీరు ఎలాగైనా క్యాచ్ చేయండి, ఏమండి మీరు ఇలా అన్నారా ఇలా అంటున్నారు ఒక ఛానల్లో నమ్మంటారా అని అడిగి అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు. అంతేగాని ఏదో ఫ్లాష్ అయ్యండి బ్రేకింగ్ న్యూస్ కింద స్క్రోలింగ్ లేకపోతే ఫోటోని ఫ్రీజ్ చేసి దాని వెనకాల వాయిస్ని పోస్ట్ చేసి చెప్పడం వల్ల చాలా ప్లేసెస్లో మనస్పర్ధలు చూశాను. చాలా టీనేజెస్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, పేరెంట్స్కి వాళ్ళకి మధ్యలో గొడవలు రావడం, వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోవడం, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, అలాగే రాంగ్ ఇన్విటేషన్స్ చాలామంది ఏంటంటే ఇవ్వడం మీడియా ద్వారా, వాళ్ళు వచ్చిన తర్వాత ఫూల్ అయిపోవడం, ముఖ్యంగా పాపం వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు ఎవరో దోచుకొని పోవడం ఇలానే జరుగుతాయండి. ఇలాంటివి కాకుండా మీడియాకి ఉన్న రెస్పెక్ట్ని మీరు అలాగే కంటిన్యూ చేయాలి, బెటర్మెంట్ చేయండి, జెన్యున్ మ్యాటర్ ఇవ్వండి, ఫాల్స్ మ్యాటర్ ఫాల్స్ న్యూస్ ఇవ్వద్దు. ఈవెన్ ఇంటర్ప్రెటింగ్ ఎ న్యూస్ ఆల్సో ఇస్ వెరీ డేంజరస్ అండి. మొన్న రీసెంట్గా ఒక ఛానల్లో ఒక హీరో చనిపోయాడు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ నాకు ఐ వాజ్ షాక్డ్ అన్నమాట. సో నేను కంగారు పడి నేను వెంటనే అన్ని ఫోన్ చేసి అడిగితే అతను ఇక్కడ కాదండి, అతను తమిళ హీరో ఒకప్పుడు హీరో డైరెక్టర్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. సో దెర్ ఇస్ ఎంత డిఫరెన్స్ ఉంది, ఒక పేరు కామన్ నేమ్ ఉంటుంది, ఆ కామన్ నేమ్ని పెట్టి మనిషి లైఫ్ సమ్ పీపుల్ మే డై ఈవెన్ ఆఫ్ షాక్ ఆల్సో, అది చూడంగానే కూడా వాళ్ళకి హార్ట్అటాక్ రావచ్చు. అలా ఉంటుంది. సో దయచేసి ముఖ్యంగా అలాంటి విషయాలు మట్టికి చాలా జాగ్రత్తగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మట్టికి వద్దు, బీ వెరీ కేర్ఫుల్. అది చెప్పడం కూడా కొంచెం మెల్లిగా కొంచెం సాఫ్ట్గా ఇండైరెక్ట్గా చెప్పి తర్వాత రియల్ ఇది అన్నీ అయిన తర్వాత చెప్పండి, అంతేగాని డైరెక్ట్గా అట్లా మట్టికి చెప్పొద్దండి. అండ్ లెట్ ఇట్ బీ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలి మీ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎంతోమంది జీవితాలు బాగుపడాలి, ఎంతోమంది జీవితంలో బాగు అంటే ఒక మంచి స్థాయికి రావాలి. ఎస్పెషలీ ఈ పొలిటికల్ ఎలక్షన్స్ అని జరిగేటప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ వేయడం
కొన్ని అనవసరంగా మనస్పర్ధలు రావడం అండ్ కొందరిని డిప్రెస్ చేయడం కొందరిని సప్రెస్ చేయడం ఇలా అని కాకుండా కొంచెం పాజిటివ్గా ఉండి మీరు ఫ్యూచర్ ఇండియా డెవలప్ అవ్వడానికి ఫ్యూచర్ మన రాష్ట్రం డెవలప్ అవ్వడానికి ఏ విధంగా న్యూస్ చెప్తే బాగుంటుందో ఆ విధంగా దయచేసి మీరు చేయండి అండ్ టీనేజర్స్ ముఖ్యంగా దేర్ లైఫ్ ఇస్ వెరీ ఇట్స్ లైక్ క్రిస్టల్ గ్లాస్ లాంటిది సో దయచేసి హర్ట్ చేసి డ్యామేజ్ చేసిన తర్వాత మేము అలా అనుకోలేదండి మేము ఇలా అనుకున్నాం మీరు ఎందుకు అలా అనుకోవాలి మీరు ఎందుకు అలా తీసుకోవాలని అలా కాకుండా దయచేసి అలా మట్టుకు వద్దు జోక్స్ లెట్ ఇట్ బి వెరీ సింపుల్ అంతేగాని ఇలా పర్సన్ మీద కమ్యూనిటీ మీద కానీ క్యాస్ట్ మీద మట్టుకు అలా కాకుండా లెట్ ఇట్ బి పాజిటివ్ అండ్ అందరూ మిమ్మల్ని గౌరవించాలి మీడియా అంటే ఎవ్రీబడి షుడ్ లవ్ యూ ఎవ్రీబడి మీరంటే మీరంటే ఎంతో అభిమానం ఉండాలి తప్ప రేపు ఫ్యూచర్లో మీడియా అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు లేకపోతే వాళ్ళకి వద్దు మాకు అని చెప్పి అట్లా ఇది మట్టుకి మీరు దయచేసి ఎందుకంటే మీరు వెరీ ఇంపార్టెంట్ ఇన్నో సొసైటీలో ఈరోజు యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఏదైనా ఒక విషయం చెప్పాలంటే మీ వల్లనే అవుతుంది అంటే మేము యాక్టర్స్ ఉన్నాం వీల్ పెర్ఫామ్ బట్ న్యూస్ గోస్ టు ద మీడియా సో మీడియా హెస్ బికమ్ వెరీ పవర్ఫుల్ వెరీ ఎసెన్షియల్ సో ప్లీజ్ డోంట్ డూ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇండైరెక్ట్ న్యూస్ అలాంటివి వద్దండి లెట్ ఇట్ బి డైరెక్ట్ లెట్ ఇట్ బి జెన్యున్ విత్ ఎవిడెన్స్ సో ఆ న్యూస్ నుంచి అది కడిగేసి బయట రావడానికి చాలా టైం పడుతుంది కొన్ని ప్రూఫ్ పబ్లిక్ మనం చెప్పలేము దిస్ ఆర్ ఆల్ సమ్ సీక్రెట్స్ యూ కెనాట్ టెల్ సో దట్ విల్ రిమైన్ లైక్ దట్ స్టెయిన్ అలాగే మచ్చం అలాగే ఉండిపోతుంది ది కెనాట్ టెల్ అట్లా చాలా ఉంటాయి సో వీ కెనాట్ బ్రింగ్ అవుట్ సర్టన్ నేమ్స్ యూనో దట్ విల్ నాట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ సపోజ్ సమ్ దేర్ ఆర్ సమ్ లేడీస్ ఉన్నారు దేర్ లైఫ్ విల్ గెట్ అన్నెసరీ ఇన్వాల్వ్డ్ సో అట్లా కొన్ని మరి చెప్పలేమండి సో దిస్ ఇస్ నా దిస్ ఆల్ యూనో ఆ టైంలో సర్టన్ కొన్ని పొజిషన్స్ విల్ మేక్ యూ ఫీల్ దట్ దిస్ పర్సన్ ఓన్లీ ఇస్ బిహైండ్ ఇట్ ఆ పర్సన్ ఎప్పుడైతే రైవల్రీ ఉందో ఆ పర్సన్కి చాలా ఎనిమీస్ ఉంటారు ఎట్లా ఆ పర్సన్కి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారో ఆ పర్సన్కి వేరే ఎనిమీస్ ఉంటారు సో ఆ ఎనిమీస్ ఏం ప్లాన్ చేస్తారు ఇదే దొరికింది ఛాన్స్ ఇతని పేరు వాడుకుంటే మనం ఏదైనా చేసామంటే అతని మీదనే వస్తుంది సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు త్రో అ స్టోన్ ఆన్ దిస్ పర్సన్ యూజింగ్ దిస్ అండ్ ఎక్స్క్యూజ్ యూజ్ చేయని చెప్పి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మీరు అన్నట్టు డ్రగ్స్ అండ్ సెక్స్ స్కాండల్స్ ఇవన్నీ కూడా మీ మీద కూడా చాలా అలిగేషన్స్ వచ్చాయి మీరు అన్నట్టు జడ్జ్ కి ఎవిడెన్స్ కావాలి అన్నప్పుడు ఈ లోపు జరిగే డ్యామేజ్ అంతా మనకి అయిపోతుంది కదా సో అలాంటి టైంలో ఆ డిప్రెషన్ ఆ టైంలో ఎలా కోప్ అప్ చేశారు అసలు అన్యూజువల్ థింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక థింగ్ మీ లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది సో అలాంటి టైంలో హౌ ఇస్ యువర్ మెంటల్ స్టేటస్ అప్పుడు నాకు కొన్ని వెల్ విషెస్ నాకు బాగా ధైర్యం చెప్పడం నా అభిమానులు నాకు బాగా సపోర్ట్ ఇవ్వడం ఈరోజు కూడా ఉన్నారు వాళ్ళందరూ సో అప్పుడప్పుడు వచ్చి నన్ను కలవడం నాకు ధైర్యం చెప్పడం అండ్ లక్కీగా సినిమాలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ అప్పుడు అన్నీ బాగానే ఆడిందండి నేను అనుకున్నాను సినిమా ఆడదని అనుకున్నాను కానీ సినిమాలు అన్నీ బాగానే ఆడింది ఎక్కడో ఒకటో రెండో కొంచెం యావరేజ్ అయింది కానీ మిగతా అన్నీ బాగానే ఆడింది సో దట్ వాజ్ అ సిగ్నల్ దట్ పీపుల్ ఆర్ ఫర్ మీ పీపుల్ సపోర్ట్ నాకు ఉందని సో మళ్ళీ నా కెరియర్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ సినిమా సక్సెస్ అవడంతో ఆ సినిమా కనుక సక్సెస్ అవ్వలేదంటే నాకు ఎవడ మై కెరీర్ వుడ్ హవ్ బీన్ క్లోజ్డ్ సో ఆ సినిమాలు ఆడడంతో నాకు సినిమాలు వచ్చింది అలాగే నాకు కంటిన్యూ అయిపోయింది అండ్ ముఖ్యంగా తెలుగు ప్రజలు నాకు బాగా సపోర్ట్ ఇవ్వడం అండ్ సో మెనీ డిస్కషన్స్ గోయింగ్ ఆన్ ఆ టైంలో నాకు సుహాసిని భానుప్రియ సుమలత నాకు ఫేవర్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అంటే సుమన్ మాకు బాగా తెలుసు మేము వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము అండ్ ఆయనకి ఇవన్నీ చేయాలని అవసరం లేదు ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా చేయవచ్చు ఇంత చీప్గా ఇన్వాయిన్ వెరీ బాల్ ఇట్ ఇస్ అ కాన్స్పిరసీ అని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు బాగా సపోర్ట్ అయింది తమిళ్ మ్యాగజైన్లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో అలాగే కొన్ని బట్ ఇట్ టుక్ టైమ్ యూనో హీట్ అని తగ్గడానికి సో ఆ ప్రాసెస్లో కొంచెం గ్యాప్ రావడం నాకు సో సమ్మో నాకు మా అప్పుడు మా మదర్ నాకు బాగా సపోర్ట్ నాకు అని చెప్పాను కదా ఫ్యాన్స్ వచ్చి నన్ను అప్పుడప్పుడు కలవడం సో వాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అప్పట్లో సెల్ ఫోన్ లేదు తెలీదు వాళ్ళు వచ్చి చెప్పాలి లెటర్ రూపం కానీ ఫోన్లో కానీ టెలిఫోన్ సో అట్లా చెప్పి నాకు చేశారు అండ్ ఆఫ్ కోర్స్ నాకు గాడ్ ఈస్ గ్రేట్ సో నాకు ఆ బలం ఇచ్చారు అండ్ డిడ్ యు ఫైండ్ ఎనీ పీపుల్ బిహైండ్ దట్ ఎవరైనా ఉన్నారా అలిగేషన్స్ వెనకల మిమ్మల్ని అలా డిఫేమ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే మీరు ఫైండ్ అవుట్ చేశారా ఆ పర్సన్ నేను ఐ వాస్ నాట్ బదర్డ్ సీ నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ అక్కడి నుంచి బయట రావాలి బయటకు వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అప్పట్లో కరెక్ట్గా నాకు ఫినిషింగ్ పిక్చర్స్ కంప్లీట్ చేసిన టైంలో నాకు కాట్రగడ ప్రసాద్ గారు
ప్రొడ్యూసర్ ఈ రోజు ఆయన సౌత్ ఇండియన్ ఫిలిం చేంబర్ ప్రెసిడెంట్ ఆయన వచ్చి నాకు సినిమా ఆఫర్ చేశారు హీరోగా బందిపోటు ఉగ్రనేత్రుడు పల్నాటి రుద్రయ్య వరుసగా నాకు ఆరేడు సినిమాలు నాకు ఆఫర్ ఇచ్చారు సో ఆఫర్ ఇవ్వడంతో నేను ఇంకా దాంట్లో నేను పడిపోయాను సి లైక్ యూ కెనాట్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ అ న్యూ బిగినింగ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండ్ గివ్ ఎ గుడ్ ఎండింగ్ చెప్పి దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై లైఫ్ సినిమాలో వరుసగా వచ్చింది సో ఐ వాజ్ నాట్ బాదర్ సో నా ఇదేంటంటే దోస్ ఎవరైతే నాకు తప్పు చేశారో ఎవరైతే నాకు చేశారో భగవంతుడు ఉన్నాడు దే విల్ ఫేస్ ఇట్ ఇన్ సమ్ వే ఆర్ అదర్ దట్ ఈస్ ఐ బిలీవ్ ఇన్ కర్మ అండ్ నేను చాలామంది హూమ్ ఎవర్ ఐ సస్పెక్టెడ్ నేను చూశాను దే సఫర్డ్ ఇన్ దియర్ ఫ్యామిలీస్ యూనో వాళ్ళు యూ హ్యావ్ సీన్ దట్ సో యా దట్ ఈస్ వన్ వే నేను ఫీల్ అవడం దట్ ఎస్ దే వేర్ బిహైండ్ ఇట్ అని చెప్పి బట్ హౌ మచ్ 25% 50% 75% 80% 90% 100% తెలియదు అండ్ దట్ ఈస్ నాట్ ది ఎండ్ సీ ఇమీడియట్గా రాదు కర్మ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ యూనో ఇట్ డిసైడ్స్ హౌ టు గివ్ బ్యాక్ ప్లానింగ్ ఉంటుంది దాని ప్లానింగ్ ఉంటుంది ఎందుకు లేట్గా కొందరికి ఇస్తుంది ఎందుకు తొందరగా ఇస్తుంది అనేది తెలియదు దట్ ఈస్ హౌ యూ యునో యూ హ్యావ్ బిలీఫ్ ఇన్ ఫెయిత్ అండ్ ఐఎమ్ నోబడీ టు ప్రే గాడ్ వాళ్ళని యూనో చంపేయండి లేకపోతే వాళ్ళని ఇచ్చేయండి చెప్పి నో ఐ డోంట్ ఉండదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఐ లీవ్ టు గాడ్ అండ్ దట్ విల్ హ్యాప్ సీ పాయింట్ ఇస్ ఐఎమ్ ఓకే ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ బ్యాక్ ఇన్ వర్క్ ఈరోజు దిస్ ఇస్ మై December 25th దాటితే ఇట్ ఈస్ మై 43rd ఇయర్ ఇన్ ఫిలిమ్స్ ఐఎమ్ క్రాస్ 500 ఫిలిమ్స్ ఇన్ 9-10 లాంగ్వేజెస్ ఐఎమ్ కంప్లీటింగ్ తెలుగులో 100 ఫిలిమ్స్ అస్ హీరో అయిపోయింది ఇంకో 50 సినిమాలు తమిళ్ అండ్ కన్నడలో అయిపోయింది వాట్ మో అన్నమయ్య సినిమా రామదాసు ఆల్ గాడ్స్ రోల్ అండ్ రామారావు తర్వాత నాకు ఆ అవకాశం వచ్చింది సో ఇంకా గ్రీడీగా నాకు అది కావాలి అండ్ ఈవెన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా నేను వర్క్ చేస్తున్నాను సో వాట్ మోర్ అండ్ ఐ థింక్ గాడ్ ఈస్ వెరీ కైండ్ టు మీ వెరీ యునో ఈస్ సాటిస్ఫైడ్ మీ అలాట్ అండ్ సి ద స్టార్డమ్ స్టేచర్ వాట్ ఐ గాట్ వాట్ ఐమ్ హ్యావింగ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఈరోజు ఐ కాంట్ వాక్ ఆన్ ద రోడ్ అండ్ గో కదా రోడ్డు మీద ఈ పగలు వదిలేండి ఈవెన్ రాత్రి కూడా నేను మహా అయితే ఒక 15 నిమిషాలు నడిచేయగలుగుతాను ఈ లోపల జనాలు చుట్టుకుంటాను దట్స్ ఎ గిఫ్ట్ రోడ్డు మీద నాకు మైక్ ఇస్తే ఈవెన్ మిడ్ నైట్ ఆల్సో ఐ థింక్ మినిమం ఒక 2,000-3,000 మంది నేను లాక్కగలుగుతాను మోర్ దాన్ దట్ మినిమం ఇంకా మనం ఎందుకు మనం ఇంకా దాని గురించి ఆలోచించాలి దోస్ హూ డన్ హార్మ్ టు మీ గాడ్ విల్ డిసైడ్ అండ్ బట్ అలా జరగడంతో నా బెనిఫిట్ నేను చెప్తానండి ఐ కేమ్ టు నో ద ట్రూ కలర్స్ ఆఫ్ మెనీ పీపుల్ రియల్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాదనుకున్న వాళ్ళు వాళ్ళే నాకు హెల్ప్ చేశారు ఎవరైతే హెల్ప్ చేస్తారనుకున్నా వాళ్ళు హెల్ప్ చేయలేదు హెల్ప్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో దట్ ఆ ఎక్స్పీరియన్స్లో నాకు అవన్నీ నాకు వచ్చిందనమాట దట్ ఈస్ యూనో బట్ ఆల్ సడన్ అండ్ డన్ సి టైం పోయింది ఏజ్ పోయింది మనీ పోయింది all that went so it had to go on whatever happened destined to happen will happen that's what I'm saying ever talratulu em rasi unda adi jarigi teerutundandi it can be anything health wealth career family we can't do anything about it that's your entire life is already designed byte puttedappude design sim card plan ayipoyindi you know god has designed it and given it to put it in your head so you can't do anything సో ఇంత హ్యూజ్ రికార్డ్స్ ఉన్నాయంటే 100 ఫిలిమ్స్ మోర్ దాన్ 100 ఫిలిమ్స్ ఇన్ తెలుగు తమిళ్లో చేశారు 10 లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు సో ఇన్ని చేసినప్పుడు మీ ఫేవరెట్ రోల్ మీరు ఏదైనా చేసింది మీకు నచ్చింది అండ్ ఆల్సో ఇక మీదట ఏదైనా చెయ్యాలి అనుకున్నవి ఈ రెండు ఉన్నాయి సో నాకు యాక్షన్ సీక్వెన్స్ ఏమవుతుందంటే ద మోర్ మనం యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు అది బెటర్మెంట్ అవుతూ ఉంటుంది అంటే యూ గట్ బెటర్ నేమ్ బెటర్ నేమ్ బట్ వన్ ఆఫ్ ద రిస్కెస్ట్ ఫైట్స్ని తీసుకుంటే నాకు ప్రొడ్యూసర్ ఎన్వి సుబ్రాజ్ గారు డైరెక్టర్ పీసిరెడ్డి గారు చండి రాణి అనే సినిమాలో ఒరిజినల్ టైగర్తో నాకు ఫైట్ ఇచ్చారు రియల్ టైగర్ టైగర్ ఇస్ అ టైగర్ ట్రైన్డ్ ఆర్ నాట్ ట్రైన్డ్ టైగర్ ఇస్ అ టైగర్ సో ట్రైన్డ్ అని చెప్పింది మాత్రం ఇక్కడ కొట్టద్దమ్మా ఇక్కడ కొట్టద్దు ఇక్కడ నొక్కొద్దు అంటే అదేం వినదు కదా ఇట్ విల్ డూ ఇట్స్ జాబ్ సో ఐ హ్యాడ్ టు ఫైట్ అండ్ ఓ టార్జాన్ గెటప్ లాంటిది చెప్తాను నో సో అంటే ప్యాడింగ్ కానీ అలాంటి ఏం లేదు బికాజ్ టార్జాన్ గెటప్ అది సో ఏదో చిన్న ఒక అండర్వేర్ లాగా వేసుకొని బేర్ బాడీ సో నంబర్ 1 ఓపెన్ సో అది కొట్టడం అన్నీ జరిగింది
వెనకాల వీపు మీద అన్ని మార్పు పడింది. బికాజ్ ఎందుకు ఇది నేను చెప్తానండి, విజువల్గా ఇట్ ఈస్ అవైలబుల్ నౌ. చండీరాణి సినిమా సుమన్ టైగర్ ఫైట్ అంటే వచ్చేస్తుంది. సో వన్ డే మార్నింగ్ టిల్ ఈవినింగ్ అంటే ఏమేమి చేయాలి నాకు చెప్పారు, దాని ప్రకారం చేశాను. అది నన్ను పట్టుకుంది, నేను దాన్ని పట్టుకున్నాను, కింద పడ్డాం, అంటే రోల్ చేసాం. వాళ్ళు జనరల్గా నోరు కొంచెం కుడతారు ఇక్కడ, దానికి నోరు ఫుల్గా ఓపెన్ అవ్వకుండా ఇక్కడ కుడతారు. ఆ ప్రాసెస్లో ఒక సైడ్ ఇది కూడా ఓపెన్ అయిపోయింది. సో మళ్ళీ దాన్ని ఆ వీళ్ళు పచ్చి పట్టుకొని మళ్ళీ కుట్లు వేసి దానికి ఇంకా పెయిన్ ఎక్కువైపోయి ఇంకా ఆ పెయిన్ నా మీద చూపించింది. సో ఆ రోజు నాకు చేసి మరుసటి రోజు హాఫ్ డే ఐ కుడ్ వర్క్, హాఫ్ డే లంచ్ టైంకి అది చేతితో వెనకాల నెక్ దగ్గర కొట్టింది. సో నెక్ దగ్గర కొట్టేటప్పటికి నాకు కొంచెం ఐ కుడ్ నాట్ టర్న్ మై నెక్, బట్ ఆ హాఫ్ డే బ్యాలెన్స్ హాఫ్ డే ఫినిష్ చేయాలి. దెన్ వాళ్ళు అదే ఫైట్ కొరియోగ్రాఫర్ డూప్ని పెట్టారు. ఆ డూప్ కూడా ఎవరంటే ఆ టైగర్ని చూసుకున్న మనిషి, ఊరికే కొన్ని షార్ట్స్ అది ఏదో కొంచెం తిరుగుతున్నట్టు పెట్టారు. ఇది ఓపెన్గా జరిగింది, చెన్నైలో వేలచ్చేరి అని ఒక ప్లేస్ ఉంది, ఫారెస్ట్ అది, అక్కడ ఓపెన్గా అందరి ముందు జరిగిందండి. సో దిస్ ఇస్ యూనో సంథింగ్ విచ్ ఐ కెన్ టాక్ ఆర్ విచ్ ఐ కెన్ బీ ప్రౌడ్ ఆర్ ఐ కెన్ బోస్ట్. ఓకే, ఎంతమంది ఒరిజినల్ టైగర్తో ఫైట్ చేశారు? తక్కువ మంది. ఐ థింక్ చిరంజీవి గారు ఐ థింక్ హీ డిడ్ ఒక మూవీలో, ఇంకా వేరే ఐ డోంట్ నో. సో ఇట్లా ఏమవుతుంటే ఫైట్ నెక్స్ట్ ఫైట్ ఏమవుతుంటే గ్లాస్ బ్రేకింగ్, అప్పుడు గ్లాస్ బ్రేకింగ్ ఒరిజినల్గా మేము చేసాం అంటే విత్ ద హెడ్ బాడీతో కట్స్ అన్నీ అయ్యేది. ఫైర్ ఫైట్ ఫస్ట్ నేనే చేశాను, బాడీ అంతా ఫైర్, దోషి నిర్దోషి పిక్చర్లో ఫైర్తో ఫైట్ అంటే అలా బర్న్ చేసేవారు. ఎప్పుడైతే ఎక్కువ ఫ్లేమ్ అయ్యి నాకు హీట్ ఎక్కువ అయిపోయిందో నేల మీద పడుకుంటే అప్పుడు ఈ తడిచిపోయిన బట్టలు ఈ గోని సంచులు తీసుకొచ్చి ఆరిపోయేవారు, మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ ఆ సొల్యూషన్ అంతా వేసి మళ్ళీ ఫైర్ చేసేవారు. అట్లా 2 డేస్ చేసాను. ఆ ప్రాసెస్లో హెయిర్ అంతా బర్న్ అయింది. ఇట్స్ కామన్, ఓకే, రిస్కీ. గ్లాస్ బ్రేకింగ్ చేసేటప్పుడు కంటికి తలకాయకి గ్లాస్ గుచ్చుకుంటాయి, ఆ షోల్డర్ మీద పడుతుంది, కట్ అయి పడినప్పుడు పడతాయి, రిస్క్ ఉంది. సో ఇలా ఏంటంటే ఫైట్ వచ్చేటప్పటికి యూనో ఇట్ కీప్స్ గోయింగ్. మహాయజ్ఞం సినిమాలో ఒక డ్యాగర్ నా కాల్ కింద వెళ్ళిపోయింది లోపల బై మిస్టేక్, అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ తమిళనాడు ఒక ఫారెస్ట్లో మిడ్ నైట్. ఇది చేయడానికి పైన స్లిప్ టాప్ అంటారు, స్లిప్ టాప్ నుంచి కింద వస్తే రోడ్ ఏనుగులు నైట్లో క్రాస్ చేసి ఏనుగులు కొని కూర్చుంది రోడ్డు మీద. నాకేమో బ్లడ్ బ్లీడింగ్ పోతుంది, ఏం చేస్తావు ఏనుగుని లేవు నేను బండి వెళ్ళాలని చెప్తాము కుదరదుగా. అది మెల్లిగా మార్నింగ్ 4:30 సన్ రైజ్ వస్తే మెల్లిగా లేచి వెళ్ళింది. అప్పుడు నేను కింద వచ్చి దానికి కుట్లు వేసి పైకి వచ్చేసి రెడీ అయిపోయి మళ్ళీ షూటింగ్కి వెళ్ళాను. విజయన్ మాస్టర్ అంటే చాలా ఆయన ఒక టఫ్ ట్రైనర్ అనమాట ఆయన. సో దిస్ కీప్స్ గోయింగ్ ఆన్ అండి, దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు ఇష్టపడింది, కష్టపడింది, పేరు వచ్చింది అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్. సో డైలీ మార్నింగ్ 3:30 లేవడం, అన్నపూర్ణ స్టూడియోకి 5:00 రిపోర్ట్ అవ్వాలి, 4 hours ఆఫ్ మేకప్. సో 9:00 రెడీ అయ్యి అంటే కిరీటం పెట్టి షర్ట్కి వెళ్తే లంచ్ బ్రేక్ వరకు ఐ నెవర్ టుక్ ద క్రౌన్. లంచ్ బ్రేక్కి రూమ్కి వచ్చి తీసేసి పడుకొని భోజనం చేసి మళ్ళీ 2:30 రెడీ అయిపోయి. దిస్ ఇస్ కాంట్రిబ్యూషన్, నేను ఫిజికల్ కాంట్రిబ్యూషన్. బట్ మెంటల్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే నేను మాల వేసుకున్నాను, సో దట్ యునో మై థాట్స్ విల్ బీ ఓన్లీ ఆన్ దట్ సైడ్. ప్యూర్ వెజిటేరియన్, నేల మీద పడుకున్నాను. 4 months అయిపోతుంది అన్నారు, షూటింగ్ 8 months అయింది. సో 8 months నేను అలాగే ఉన్నాను. దిస్ ఇస్ లైక్ సమ్ కాంట్రిబ్యూషన్, డెడికేషన్ యూ గివ్ ఫర్ ది రోల్ అట్ హెల్ప్. స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆ యూనో డివైన్ లుక్ ఫీల్ అవన్నీ వచ్చింది. సో బాగా కష్టపడ్డాను, ఇష్టపడ్డాను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ రామారావు గారి తర్వాత నాకు వచ్చింది. అంటే మధ్యలో చాలామంది చేశారు బట్ నాకు వచ్చింది కదా అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ థ్రిల్డ్. అండ్ ముఖ్యంగా అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన సినిమా నేను చూడాలని చెప్పి ఢిల్లీకి ప్రింట్ అడిగారు. సో వీళ్ళు ప్రింట్ పంపిస్తారు, ప్రింట్ పంపిస్తే లేదు నాకు వెంకటేశ్వర స్వామికి యాక్ట్ చేసిన మనిషి ఆయన రావాలి, ఆయనతో పాటు నేను కూర్చొని సినిమా చూడాలి అన్నా. సో దే టోల్డ్ మీ. సో దెన్ ఐ వెంట్ యాజ్ అ యూనో ప్రెసిడెంట్స్ గెస్ట్గా వెళ్ళి ఇలాంటి ఒక థియేటర్, ప్రైవేట్ థియేటర్ అక్కడ ఉంది, నా పక్కన ఇలా ఆయన కూర్చున్నారు. మా వెనకాల అప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ సిబిఐ డైరెక్టర్ కార్తీక్ అని చెప్పి మేమే థియేటర్ లోపల. సో ఆయన కాసేపు సినిమా చూస్తాడు,
నా పోర్షన్ లేదంటే నన్ను చూస్తాడు మళ్ళీ నేను వస్తే మళ్ళీ నేను ఆయన చేశారు చూడండి నేను అంటే మళ్ళీ ఇట్లా అట్లా ఆయన ఇన్వాల్వ్ అయిపోయి సినిమా అయిపోయిన తర్వాత నా చెయ్యి తీసుకుని ఆయన ఇట్లా ముద్దు పెట్టి రండి భోజనం చేద్దామని చెప్పి ఆయనతో పాటు నేను భోజనం చేసి వచ్చాను. సో దట్ ఈస్ వన్ యూనో వన్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటే ప్లెజెంట్ అంటే అది సిట్టింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాచింగ్ ఎ మూవీ, ఈటింగ్ స్నాక్స్ అండ్ టీ విత్ హిమ్, దెన్ హ్యావింగ్ లంచ్ విత్ హిమ్ అండ్ ఆయన నా చేయి పట్టుకుని ఇట్లా ముద్దు పెట్టడం, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది. అందుకే నాకు ఆ సినిమా నాకు నిజంగా ఒక మిరకల్, భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం. యాజ్ అన్ యాక్టర్గా సుమన్ కుడ్ పెర్ఫార్మ్ సచ్ ఏ రోల్, హీ కుడ్ కన్విన్స్ పీపుల్ దట్ గాడ్ మైథలాజికల్ గెటప్. అందులో వెంకటేశ్వర స్వామి అంటే మన తెలుగు వాళ్ళకి విలువలు ప్రీతి. సో ఆ క్యారెక్టర్ నాకు రావడం సెట్ అవ్వదు, ఇట్ హ్యాస్ టు సెట్ కదా. సో యాక్టర్స్ చేయవచ్చు బట్ ద మేకప్ హ్యాస్ టు సెట్ అండ్ ద గెటప్ హ్యాస్ టు సెట్. సో అన్ని దట్స్ వన్ క్యారెక్టర్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ నేను బాగా ఇష్టపడింది, కష్టపడింది, సంతృప్తి కలిగింది నాకు అన్నీ. నాకు అంటే నాకు ఆ ప్రెసిడెంట్తో కూర్చోవడం అనేది ది రియల్ హైలైట్ అనమాట, ది హైయెస్ట్ నా లైఫ్లోనే ది హైయెస్ట్ ఐ కెన్ సే ది అవార్డ్ ఫర్ మీ సిట్టింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాచింగ్ ఎ మూవీ. బట్ ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళతో అప్పుడు హీరోనే, ఇప్పుడు కూడా హీరో క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో ఎక్కడైనా డూ యూ ఎన్వీ దెమ్ లైక్ స్టిల్ వాళ్ళు హీరోస్గా చేస్తున్నారు, ఐ వాస్ డూయింగ్ లైక్ సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న ఫీల్ ఎప్పుడైనా? మా బ్యాచ్లో చాలామంది అప్పుడు ఉన్నారండి, అడనో మీకు అందరి పేరు తెలుసో తెలీదు. సో సమ్ ఆఫ్ దెమ్ హావ్ రిటైర్డ్. రిటైర్మెంట్కి ఏంటంటే రీజన్ ఏంటంటే వన్ ఏజ్, నంబర్ టూ ప్రొడ్యూసర్స్ లేవ్ టు ప్రొడ్యూస్ యూనో ధైర్యంగా ప్రొడ్యూస్ చేయడానికి, మూడు ఆడియన్స్ హ్యావ్ టు యాక్సెప్ట్, నాలుగు డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ టు కమ్ టు పర్చేస్ ద ఫిల్మ్. ఈ కారణాల వల్ల చాలామంది హ్యావ్ రిజైన్డ్ అండ్ కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు, కొందరేమో లేదు మాకు ఆ హీరోతో చాలు, వీ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ చెప్పి కొందరు ఉన్నారు. సో నాకు ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ నాకు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఫిలిం సపోర్ట్లే లేదు. సో ఈ మాత్రం నాకు రావడమే చాలా గొప్ప విషయం. సో ఐఎమ్ హ్యాపీ స్టిల్ సి ఏ ఫోర్త్ జనరేషన్. నేను తమిళనాడులో ఎంజిఆర్ గారు, శివాజీ గారు, దాని తర్వాత కన్నడ రాజ్ కుమార్ గారు, దెన్ తెలుగుకి వస్తే అంటే రామారావు గారితో చేయలేదు కానీ నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు. సో ఇది చాలా ఒక యూనో జర్నీ, లాంగ్ జర్నీ ఐఎమ్ గోయింగ్ అండ్ సో నాకు అంటే అంటే చిరంజీవి గారు కానీ వేరే హీరో ఇంకా చేస్తున్నారు నేను చేయలేకపోతే ఫీలింగ్ కాదు, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈరోజు టు కన్విన్స్ పీపుల్ యాజ్ ఎ హీరోగా అంటే ఆ ఏజ్ యాజ్ యూ క్రాసింగ్ దట్ ఏజ్ అండి, అన్లెస్ యూ గెట్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఇప్పుడు మలయాళం ట్రెండ్ వేరండి, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముటి వాళ్ళు కథలో తాతగారు కూడా వాళ్ళకు ఉంది క్యారెక్టర్, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రియాలిటీని, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కథను ఆ విధంగా తీసుకొస్తారు. బట్ రియల్ లైఫ్లో నేనేం చెప్తానంటే హీరో ఆఫ్ ద హౌస్ ఎవరంటే ద పర్సన్ హూ జనరేట్స్ మనీ ఇస్ ద హీరో ఆఫ్ ద హౌస్, ద లేడీ హూ జనరేట్స్ మనీ ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద హౌస్. ఇట్ కెన్ బి ఎనీ ఏజ్, కెన్ బి టీనేజ్, ఓల్డ్ ఏజ్ ఆర్ మిడిల్ ఏజ్, అండ్ హూ ప్రొటెక్ట్స్ ద ఫ్యామిలీ, ఇట్ కెన్ బి యునో మెంటలీ ఆర్ విత్ సమ్ పవర్ ఆర్ సంథింగ్. సో దే ఆర్ ద హీరో ఆఫ్ ది హౌస్, నాట్ దట్ టీనేజే ఉండాలని కాదు కదా. ఒక ఇల్లుని రన్ చేయడం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళే హీరో, దే హావ్ ఆల్ లేడీ ఉంటే లేడీ ఈజ్ ద హీరోయిన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ మనం ఆ ఇన్కార్పొరేట్ చేయలేకపోతున్నాం అండ్ ఆడియన్స్ని ఒప్పించాలి, ఆయనకి అంత ఏజ్ ఉన్నా పర్లేదు అతనే హీరో. కొందరు ఒప్పుకుంటారు, కొన్ని ఇదేంటి ఈ ఏజ్లో పోయి అది చేస్తారేంటి అలా అంటారు, కొందరేమో ఈ ఏజ్లో కూడా అలా చేస్తారే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ రియలీ డాన్స్ లైక్ ఎ టీనేజర్ ఇన్ దిస్ ఏజ్ దట్స్ గ్రేట్, ఇఫ్ యూ కెన్ రియలీ ఫైట్ లైక్ ఎ టీనేజర్ ఫైటింగ్ ఇట్స్ రియలీ అప్రిషియబుల్. అవి లేదన్నప్పుడు ఏంటంటే యాక్టింగ్ స్కిల్ మీద రావాలి, యూ హావ్ టు పర్ఫార్మ్ సంథింగ్ విచ్ ద టీనేజర్స్ కెన్ నాట్ పర్ఫార్మ్, మేకప్ కానీ యూనో గెటప్ కానీ యాక్టింగ్ కానీ సంథింగ్ అలా ఉంటే తప్పండి రెగ్యులర్ ఫిల్మ్ చేస్తే మటుకు ఇట్స్ అ మైనస్ అండి. జనాలు బా ఈ ఏజ్లో ఎందుకే వీడు వచ్చి మా ప్రాణం తింటున్నాడు, వీడు రిటైర్ అయిపోవచ్చు కదా, ఆ మాట రాకూడదు. అండ్ ఆన్ స్క్రీన్ యూ షుడ్ లుక్ నైస్, అది మేకప్ వేస్తాం, డిజిటల్ కరెక్షన్ ఏదైనా సరే, బికాస్ పీపుల్ ఎప్పుడు మామూలు ఎప్పుడు దే ఎక్స్పెక్ట్ అస్ టు బి లుకింగ్ యంగ్ అండి.
వాళ్ళు మెంటలీ దే గెట్ ఫిక్స్డ్ వెరీ డిఫికల్ట్ ఎట్లా వి ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా సో మాకు కూడా ఏంటంటే ఏజ్ వచ్చినప్పటికి తెలుసు సో మెనీ బయాలజికల్ చేంజెస్ వస్తుంటాయి కొందరికి ఎక్కువ వస్తాయి కొందరు తక్కువ వస్తాయి కొందరు ఎర్లీగా వస్తాయి లేట్గా వస్తాయి అది ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హీరో అంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉండాలి అదే యంగ్ లుక్ ఉండాలి అన్నీ ఉంటాయి ఇట్స్ నాట్ పాసిబుల్ అది అక్కడ మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం ఎక్కడ నేను చెప్పేది తెలుగు ఆడియన్స్ అండి మళ్ళీ తమిళ ఆడియన్స్ మెంటాలిటీ వేరే మళ్ళీ మలయాళం ఆడియన్స్ వేరే వాళ్ళు ఏజ్ వచ్చినా వాళ్ళు ఏమంటారు ఈ ఏజ్లో కూడా అతను బాగున్నాడు అంటారు అంటే మగవాళ్ళు అనుకోండి మేబీ దే బికమ్ బాల్డ్ ఆర్ దే బికమ్ బట్ సపోజ్ దే ఫిట్ అని చూసా ఆ ఏజ్లో కూడా ఎంత ఫిట్గా ఉన్నాడు చూసా అట్లా ఉంది బట్ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు అదే గ్లామర్ డాల్ లాగా కనబడాలి ఫిట్గా ఉండాలి వీ కాంట్ సే ఏమండి ఏజ్ అయింది కదా వంగలేకపోతున్నాను ఏజ్ అయింది కదా నా నడు నింపుంది ఏజ్ అయింది కదా నా ఇది అట్లా చెప్పలేము వాళ్ళు నో సూపర్ హీరోస్ కన్సిడర్ చేస్తారు సూపర్ హీరోసే అలాగే ఉండాలి కాలంలో సినిమా థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అందరు యాక్టర్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇట్స్ అ బిగ్ బ్రెత్ అనమాట అమ్మయ్య అనుకుంటున్నారు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సో నిజంగా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆయన కూడా ఇంత డిలే చేయడానికి కారణం ఏంటంటే ప్రికాషన్ సేఫ్టీ అన్ని చూసుకున్నారు సో కొంచెం కేసెస్ అని తగ్గింది ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది అని ఆయన అన్నీ చూసి ఆయన మెయిన్గా ఆయన సర్కిల్తో డిస్కస్ చేసి ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది అండ్ మా సినిమా టీం చిరంజీవి గారు అందరూ వెళ్ళి నాగార్జున గారు అందరూ వెళ్ళి అడిగితే అంటే కొంచెం రిలాక్స్ చేయండి అంటే పాపం చేసేది సో ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ రిలీజ్ అయ్యి అదే థియేటర్స్ ఏంటంటే వన్ బై వన్ అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే కొంచెం సినిమా రన్ అవుతుందా లేదా జనాలు వస్తారా లేదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి సో మెయిన్గా ఏంటంటే అందరినీ నేను చెప్పేది ఏంటంటే ప్రికాషన్స్ మట్టికి ఎక్కడికి వెళ్ళిన మట్టికి ప్రికాషన్స్ని డోంట్ నెగ్లెక్ట్ ద ప్రికాషన్స్ ముఖ్యంగా మాస్క్ దెన్ గ్యాప్ సీట్ గ్యాప్ ఇవ్వడం అండ్ శానిటైజర్స్ ఎక్కడైనా ముట్టుకుంటే డౌట్ వస్తే కొంచెం శానిటైజర్స్ సోప్ వాటర్తో క్లీన్ చేయడం అండ్ ఆల్సో ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అవ్వడం అండ్ బయటకు వెళ్ళాం కాబట్టి బట్టలు కూడా తీసేసి అంటే వేరే ఫ్రెష్ అవేర్నెస్ థింగ్ అండి బట్ యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు ఏంటంటే మాకు మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యి థియేటర్స్ ప్రజలు వాళ్ళ రెస్పాన్స్ మేము చూసి వాళ్ళు ఎట్లా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది వాళ్ళు కూడా ఏంటో ఈ ప్రాబ్లం గురించి ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఆల్ గెస్ వర్క్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి సో ప్రాక్టికల్గా వీ హ్యావ్ టు సీ ఇప్పుడు ఎట్లా వస్తుందని అండ్ ఈవెన్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు కరోనా లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు కూడా ఎలా మేనేజ్ చేయాలి కూడా అందరికి తెలుసు అంటే హోమ్ క్వారంటైన్ అండ్ వాట్ మెడిసిన్స్ ప్రికాషన్స్ కూడా తెలుసు బట్ సేఫ్టీ తీసుకోండి అండ్ ఈ మధ్య ఓపెనింగ్ డే తర్వాత ఆల్ ఆర్టిస్ట్ ఆల్సో దేర్ ఆల్ వన్ బై వన్ అటెండింగ్ విజిటింగ్ ఇది సో అందరూ ఒకేసారి వెళ్లకుండా వాట్ ఏం సేయింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం అది అలాగే కొంచెం కంటిన్యూ చేసుకొని వెళ్తే ఆడియన్స్ కూడా ఏంటంటే థియేటర్కి వస్తారు సో ఐ హోప్ ఏంటంటే దిస్ ఐడియా క్లిక్స్ అట్ ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా ఇంటర్వెల్ టైంలో దయచేసి అందరూ గుంపుగా మీరు రావద్దు కొంచెం గ్యాప్ ఇవ్వండి అలాగే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే అందరూ పరిగెత్తి వెళ్ళాలి బయటికి వెళ్ళాలని చెప్పి రష్లో ఉంటారు అలా కాకుండా కొంచెం గ్యాప్ ఒకరొకరికి గ్యాప్ ఇవ్వడంతో పాటు మీకు తెలిసిపోతుంది అంటే దగ్గరలో ఉన్నాము పక్కనే ఉన్నారని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే చాలా కష్టపడి ఏంటంటే థియేటర్స్ ఓపెనింగ్ జరిగింది సో దీంట్లో ఎగ్జిబిటర్స్ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాక్టర్ లైఫ్ చాలా ఉంది కాబట్టి పబ్లిక్ మీ వల్లనే ఏంటంటే రేపు ఫ్యూచర్లో థియేటర్స్ రన్నింగ్ కంటిన్యూ అవ్వాలి అఫ్కోర్స్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అంటున్నారు అండ్ మనం జాగ్రత్తగా ఉంటే డెఫినెట్లీ సెకండ్ వేవ్ ఇక్కడికి రీచ్ అవ్వకుండా సెకండ్ వేవ్ కూడా మనం వీ క్యాన్ స్టాప్ ఇట్ బట్ నెగ్లిజెన్స్ మట్టికి ఉండకూడదు నాకేమవుతుంది నేను ఫిట్గా ఉన్నాను నాకేముంది నేను నాకు ఏజ్ ఉంది కాదు కరోనా సబ్జెక్ట్ అందరికీ అది సీక్రెట్స్ చెప్పట్లేదు ఎందుకు అటాక్ అవుతుంది ఎందుకు కొందరికి అటాక్ అవ్వట్లేదు అని సో ఏదైనా సరే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ప్లీజ్ కమ్ టు ద థియేటర్ ఎంజాయ్ ద ఫిలిం బట్ బీ కేర్ఫుల్ అండ్ అడ్జస్ట్ చేసుకోండి వాళ్ళు చేయట్లేదని చెప్పి మనం కూడా చేయకూడదు మనం ఒక ఎగ్జాంపుల్గా ప్రూవ్ అయ్యి ఎట్లా చేయాలని మనం వాళ్ళకి ప్రూవ్ చేసి థియేటర్కి వస్తే ఇలా ఉండాలని చెప్పేసి కొంచెం మీరు దయచేసి మీరు చేయండి అండ్ వన్స్ అగైన్ మీ బ్లెస్సింగ్స్ కావాలి డూ కమ్ టు థియేటర్ అండి థియేటర్కి వచ్చి మీరు సినిమా చూసి మళ్ళీ ఇండస్ట్రీ స్పీడ్గా సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవ్వాలి అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటాను
సో ఆడియన్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒక్క రోల్ని మాత్రం ఇప్పటికే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాంప్లిమెంట్గా తీసుకోవాలో కంప్లైంట్గా తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. శివాజీలో విలన్ రోల్ అసలు అలా చూడలేము అని ఒక ఇది ఉంటది. అని ఎవరికి తెలుగు ఆడియన్స్ కు ఉంది, మోస్ట్లీ తమిళ ఆడియన్స్ కి లేదు, మలయాళం ఆడియన్స్ కి లేదు, కన్నడ ఆడియన్స్ కి లేదు. వాళ్ళు ఏమంటారు, మీరు ఇది కూడా చేయగలిగారా, మీరు ఇలాగ కూడా ఒక అపియరెన్స్ ఇవ్వగలిగారా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఇలా చేస్తారని. తర్వాత రెగ్యులర్ విలన్ లాగా ఇంత పెద్ద మీసం ఇంతప్పుడు గడ్డం కాకుండా నీట్ గా షేవ్ చేసి ఓన్లీ పళ్ళు పట్టి మీరు నవ్వుతే బయటకు వచ్చేలాగా పెట్టి భలే చేశారండి. ఆ నాలుగు సీన్లో మెల్లిగా మీరు నవ్వుతారు, అమ్మ ఏఆర్ఎం రికార్డింగ్ రీ రికార్డింగ్ పెట్టాడు, మాకైతే థియేటర్లు భయం వచ్చిందండి, మీరు అలా ఎంటర్ అవుతున్నప్పుడు ఇబ్బో వీడు ఏం చేయబోతున్నాడు, ఈ టాక్ కూడా ఉంది. ప్లస్ యాజ్ అన్ యాక్టర్గా ఓన్లీ హీరో కాదు, ఐ ఆల్సో ప్రూవ్డ్ మై సెల్ఫ్ యాజ్ విలన్ అండ్ ఐ గాట్ ద బెస్ట్ యాక్టర్ విలన్ అవార్డ్ ఫర్ దట్ ఫిల్మ్. అండి రజనీకాంత్ గారికి బెస్ట్ హీరో వచ్చింది దాంట్లో, బెస్ట్ విలన్ నాకు దాంట్లో వచ్చింది, ఫస్ట్ ఫిల్మ్లోనే వచ్చింది. సో నేను ఇట్స్ లైక్ యునో దిస్ ఇస్ సేయింగ్ సే జోకర్ ఉన్నాడు కదా సర్కస్లో, జోకర్ people look at him as a joker but he does like a performer. Yes. So I am a performer. Naage rape joker role ichina kuda nen chestanu, so I will treat it as a performer not as a joker. So that's how I am taking it. It's a challenge for me. So naagu challenging role annamaya venkateshwar swami, ramadas ramudu character, sri satyanarayana swami lo 7 characters chesam, satyanarayana swami, brahma, vishnu, shivudu, sri rama, మారువేషాలు ఛాలెంజ్. ఇక మీద ఈ రొటీన్ రోల్స్ వేస్ట్ అండి, నాకు ఛాలెంజింగ్ రోల్స్ కావాలి. అంటే నేను సీరియస్గా షూటింగ్కి వెళ్ళాలి, సీరియస్నెస్ ఉండాలి అన్నప్పుడు మేకప్ నుంచి పర్ఫార్మెన్స్ నుంచి అన్నీ అలా వస్తేనే, లేదా మిగతాని ఫర్ మనీ ఓపెన్లీ అండ్ టెలింగ్ ఫర్ మనీ వీఆర్ డూయింగ్ వెళ్తున్నాం ఈరోజు. హూస్ గివింగ్ అస్ మోర్ మనీ, క్యారెక్టర్ మరీ బ్యాడ్గా ఉందా వద్దు, అది గివింగ్ అ రైట్ మెసేజ్ ఆర్ రాంగ్ మెసేజ్ ఇవి చూస్తాం. మెసేజ్ లేదు ఓన్లీ మసాజ్ ఇస్తాం అంటే డబ్బులు తీసుకొని వస్తాం, ఇంకేం చేస్తాం, మమ్మల్ని పెట్టుకుంటే ఏదో మెసేజ్ ఇవ్వాలండి. అలా కాదని చెప్పేసి ఊరికే మమ్మల్ని ప్రాపర్టీ కింద పెట్టారనుకోండి ఏం చేస్తాం, అది అవాయిడ్ చేయడానికి 5 రూపాయలు ఎక్కువ అడుగుతాం. 5 రూపాయలు కాదని మీకు 10 రూపాయలు ఇస్తాను బాబు అంటే సరే బాబు ఇవ్వు అని చెప్పి ప్రాపర్టీ లాగా నుంచొని వస్తాం. అంటే ఎందుకు చెప్తానంటే మేము ఆర్టిస్టులు అందరూ వీ హ్యావ్ టు బి సీన్ ఇన్ ద స్క్రీన్ అండి. మేము ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఆఫీస్లో కూర్చుంటే కుదరదు, అదర్వైజ్ దెల్ ఫేడ్ అవుట్. దెల్ ఫేడ్ అవుట్ అంటే ఏమైంది కనబడలేదు, గ్యాప్ వచ్చేసింది అంటే అది పర్లేదు, ఏమైంది ఈ మధ్య కరోనా వచ్చింది అని ప్రాబ్లమ్ అంటారు. సో మెనీ అంటే వేరే రకరకాల డిసీజెస్ అంటగట్టేస్తుంటారు. సో మా దానికోసం మేమేంటంటే నెలకి ఒక 15 షూటింగ్లైనా మేము అటెండ్ అవ్వాలి. లేదు బాబు కరోనా ఉన్నా లేకపోయినా మేము ఉన్నాము, మమ్మల్ని చూసుకోమని చెప్పి లక్కీగా ఇప్పుడు వాట్సాప్ అని వచ్చింది కాబట్టి వెంటనే అట్లాంటి డౌట్ వచ్చిందంటే వెంటనే వాట్సాప్ పెట్టి వచ్చి ఒక వీడియో క్లిప్పింగ్ తీసి నేను బాగానే ఉన్నాను, నా దగ్గర రూమర్స్ వచ్చి చెప్తాం. మా పరిస్థితి అట్లా ఉంది యూనో. సో బట్ అట్ ది సేమ్ టైం ఏదో ఇప్పుడు నేనున్నానండి, నేను తెలుసుకుంటే ఆల్ ది 30 డేస్ ఐ కెన్ హ్యావ్ షూటింగ్. నేను అలా కాదు, ఒక కమ్ టు అ స్టేజ్ ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మెసేజ్ టు ది ఆడియన్స్ టు ద చిల్డ్రన్. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు టీనేజ్ గురించి, మా ఎక్స్పీరియన్స్ మేము చెప్తాం, బికాస్ వాట్ వీ హావ్ సీన్ దే హావ్ నాట్ సీన్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు సీ వీఆర్ నాట్ గోయింగ్ టు సీ, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఎక్స్పీరియన్స్ మనం చెప్పినప్పుడు, ఓ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చెప్పినప్పుడు, అండ్ మాకేంటి వీఆర్ జనరలైజింగ్ ఇట్, ఎవరో ఒకరిని ఫేవర్ చేయడం కాదు, ఏదో చేయడం కాదు, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీఆర్ షేరింగ్ సో దట్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ దట్ అండ్ యూ విల్ నాట్ యునో ఫాల్ ఇన్ టు ద పిట్, యువర్ లైఫ్ షుడ్ బి హ్యాపీ. సో దిస్ ఇస్ మై థింగ్. సో అందుకే నేను సినిమాలు కొన్ని ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, 2 రోజులు క్యారెక్టర్ 3 రోజులు క్యారెక్టర్ ఉంటుంది, బట్ దాంట్లో 2-3 సీన్లో మంచి మెసేజ్ ఉంటుంది. కెన్ బి ఎనీథింగ్, ఫ్యామిలీ ఆర్ కెన్ బి పాలిటిక్స్, కెన్ బి సొసైటీ సంథింగ్, అది ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటాను. మేబీ ఏ మిడిల్ బడ్జెట్, ఇట్ కెన్ బి ఏ స్మాల్ బడ్జెట్ ఆర్ ఇట్ కెన్ బి ఏ బిగ్ బడ్జెట్, అన్నిటికీ యాక్టింగ్ ఒకటే, దానికి చేంజ్ ఉంటుంది కదా. అట్లా నేను డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్షన్, ఐ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తాను. మరీ చిన్నది మరీ యూనో తాజ్మహల్ దగ్గర షూటింగ్ చెప్పి తాజ్మహల్ ఫోటో వెనకాల పెట్టి తీస్తే నేను అట్లా. సో అప్పట్లో ఏమైనా మూవీస్ చేస్తున్నప్పుడు స్టోరీస్ పిక్ చేసుకోవడంలో, అంటే స్టోరీ విని ఎలాంటివైతే పిక్ చేసుకుంటే బెటర్, అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు అని అనుకుంటున్నారా, లేకపోతే డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్, ఓకే ఈ ప్రొడ్యూసర్ నాకు తెలుసు సో ఐ హ్యావ్ టు డూ హిస్ ఫిలిం అన్న థాట్లో మీరు ముందుకు వెళ్ళిపోయారా? ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ అండి.
డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఆ డైరెక్టర్ సినిమా చేయాలి. ఎందుకు చేయాలి? ఆ డైరెక్టర్ అన్నవాడు నన్ను మోల్డ్ చేస్తాడు. సో ఐ వాజ్ లైక్ అ రాక్. సో నన్ను మోల్డ్ చేస్తాడు, పాలిష్ చేస్తాడు, పర్ఫెక్ట్ చేస్తాడు. సో ఆ డైరెక్టర్తో చేయాలి. సో డైరెక్టర్ బట్ క్యారెక్టర్ ఏంటి? బికాజ్ హీరోగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద క్యారెక్టర్ అది క్వశ్చన్ మార్క్. ప్రొడ్యూసర్ ఎంత డబ్బు ఇస్తాడు, ఎంత బాగా తీస్తాడు, ఎవరు డైరెక్టర్, ఎవరు హీరోయిన్, ఇది కౌంట్కి వచ్చేది. సబ్జెక్ట్గా వచ్చేటప్పటికి నా క్యారెక్టర్ ఏంటి ఇది చూసేవాడిని. బట్ వే బ్యాక్ 70s, 80s, 85, 90 వరకు సబ్జెక్ట్ నిజంగా చెప్పండి సబ్జెక్ట్ పెద్దగా ఏం లేదండి. ఆరు పాటలు, ఆరు ఫైట్లు, ఆరు కామెడీ సీన్, ఆరు రొమాంటిక్ సీన్ లెక్క ఉండేది. డిస్ట్రిబ్యూటర్ అన్నవాడు ఎన్ని పాటలు ఉన్నాయా, ఎన్ని ఐటమ్ సాంగ్ ఉంది, సుమన్ గారితో ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఏ ఫైట్లు ఎక్కడెక్కడ తీసారు, ఫైర్ ఫైట్ ఉందా, రివర్ ఫైట్ ఉందా, టైగర్ ఫైట్ ఉందా అని అడిగేవాడు. దాన్ని బట్టి రేటు. సో ప్రొడ్యూసర్కి ఏంటంటే అవన్నీ ఉంటే ఎంత ఇస్తారు అని అడిగి ఆ దాని దగ్గర సినిమాలు తీసేవారు. నిజంగా చెప్పాలంటే అప్పట్లో సబ్జెక్ట్ అనేది లేదండి. ఏదో ఓ ఫ్యామిలీ, ఓ కామెడీ అలా ఉండేది. కానీ తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ తగ్గింది. దిస్ యునో యునో టైప్ ఆఫ్ మార్కెటింగ్ తగ్గి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే అగైన్ రొటీన్ బట్ మోర్ పాలిష్డ్ వే. బ్రహ్మాండమైన యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్డ్ బై హాలీవుడ్ కొరియోగ్రాఫర్, బ్రహ్మాండమైన డాన్స్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ బై బాలీవుడ్ డాన్స్ డైరెక్టర్. ఇప్పుడు కొంచెం పాలిష్ అయింది. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి, ఎందుకు ఆడట్లేదు? దేర్ ఇస్ నో స్టోరీ. ఎక్కడో దేర్ ఇస్ ఎ యునో ప్రాబ్లమ్ అండ్ మిగతాన్నీ ఉన్నాయి, కథ లేదు. సో మిగతాన్ని ఉండే కథ లేనప్పుడు హౌ డు యు పీపుల్ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో మిస్టేక్స్ ఆల్వేస్ హ్యాపన్. ట్రెండ్ గోస్ అకార్డింగ్ టు ద సీజన్. ఇది యునో సమ్ టైమ్స్ ఆర్ట్ ఫిలిం, నో సాంగ్స్ నో ఫైట్స్, భలే తీసాడు కథ మీద తీసుకెళ్ళాడు అసలు బిగినింగ్ టు ఎండ్ వరకు గప్చుప్. ఇలా కూడా సినిమాలు ఉన్నాయి. సో చేంజెస్ కీప్ కమింగ్ అండ్ వి దాన్ని బట్టి మేము వి యునో కీప్ గోయింగ్ అండి. సేమ్ వే దట్స్ వాట్ ఐ డిడ్. సో నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాలిష్ చేస్తారు, వాళ్ళు కరెక్ట్ చేస్తారు అనేది. కొత్త డైరెక్టర్ కూడా కొందరు టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకేంటి సరైన బ్రేక్ రాలేదు. సో డ్రామా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కొందరు ఉంటారు. అంటే డ్రామా అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. డ్రామా ఇస్ నాట్ ఈజీ, ఎందుకంటే మొత్తం డైలాగులు గుర్తుపెట్టుకోవాలి, స్టార్ట్ టు ఎండ్ వరకు కట్ లేదు, బిట్టు లేదు, ఏమి లేదు, వెరీ డిఫికల్ట్. సో అలా హ్యాండిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. సో దట్ ఐ విల్ గెట్ ఎక్స్పీరియన్స్ జిట్ బికాస్ ఐ వాజ్ అ బడ్డింగ్ ఆర్టిస్ట్ కదా. సో ఐ హ్యాడ్ టు బారో మెనీ ఐడియాస్ ఫ్రమ్ పీపుల్, చేంజ్ ఇట్ టు మై స్టైల్, నా స్టైల్ తీసుకొచ్చి చేశాను. అట్లా ఇట్స్ ఆల్ మిక్స్డ్ అండి. నేను పెద్దవాళ్ళతోనే చేయాలి కాదు, కొన్ని చిన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చెప్పిన సబ్జెక్ట్ వాజ్ బెటర్ నాకు. ఇన్ఫాక్ట్ తెలుగులో ఎక్కువ హిట్ వచ్చింది చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న డైరెక్టర్స్. సో మీ కెరియర్ వెంట లైక్ దట్. సో అపార్ట్ ఫ్రమ్ ఫైటింగ్ సీన్స్ కాకుండా, ఎందుకంటే మీ కరాటీలో బ్లాక్ బెల్ట్ అని తెలుసు, అపార్ట్ ఫ్రమ్ దట్ లవ్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, మీకు నచ్చిన సీన్ ఏది యూ వుడ్ లవ్ టు డూ? తమిళ్లో ఐ వాజ్ ఎ వెరీ బ్యాడ్ రొమాంటిక్ హీరో. నో, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. నిజండి? ఓకే. నాకు నా డైరెక్టర్ ఫస్ట్ డే సీన్ పోలీస్ స్టేషన్లో తీసాడు, పోలీస్ యూనిఫామ్తో బ్రహ్మాండంగా ఉన్నారండి నా క్యారెక్టర్, మీరు భలే సూట్ అయ్యారు అంటే, అప్పుడు ఐ వాజ్ ఆల్సో స్లిమ్ ఆల్సో, కరెక్ట్గా సూట్ అయిపోయారు అదే అన్నాడు. సెకండ్ డే సీన్ వచ్చి ఫాదర్ మదర్తో సీన్ అన్నప్పుడు నిజంగా కొడుకు తల్లిదండ్రుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందో అసలు వెరీ హ్యాపీ అండి. ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారండి నాకు తెలియదు, ఎక్కడ దాక్కున్నారు ఇది అన్నాడు. ఆ మూడో రోజు, నాలుగో రోజు రొమాంటిక్ సీన్ పెట్టారు. అసలు పిల్లి ఎలుక ఎలా ఉందో అట్లా జరిగింది అనమాట అండి. అయ్యో, ఆమె పాపం హీరోయిన్ తర్వాత చెప్పింది, సార్ కష్టం సార్, ఆయనతో నేను చేయలేకపోతున్నాను, అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాడండి కుర్చులో బొమ్మలాగా. నేను ఎంత చేస్తానండి, చూస్తున్నారు కదా ఆయన అసలు ఇది అవ్వట్లేదు, సో స్టిఫ్. డైరెక్టర్ చెప్పాడు, ఏంటి సార్ ఇది ఎందుకు మీరు ఇట్లా చేయాలి అని చెప్తే నేను చెప్పాను, మీరు ఒకసారి చేసి చూపించండి సార్, మీరు ఏం చేస్తారు అది నేను చేస్తాను అని చెప్పి, బలేవాడే నువ్వు చేయాలి కదా నాకేం తెలుసు నాకు అట్లా జరిగి. సో అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఈ రొమాంటిక్ సెక్షన్ లో టైం పట్టిందండి. ఇన్ఫాక్ట్ ఇట్స్ ద హీరోయిన్స్ హూ టాట్ మీ రొమాన్స్ అండి. ఓకే, ఆన్ స్క్రీన్ లో ఎలా చేయాలి, ఎలా అంటే ఇది చేయాలి, ఇది చేయాలి, అండ్ యూనో టాకింగ్ విత్ ఈచ్ అదర్, ఒక కెమిస్ట్రీ తీసుకురావడం, అవన్నీ నా హీరోయిన్సే, వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి నన్ను మోల్డ్ చేసి. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటే యూనో వీ హ్యావ్ లెసన్స్ అండి, హౌ యూ
రొమాంటిక్ గా ఉన్నప్పుడు హౌ యు గివ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ హౌ యు టేక్ టైం డైలాగ్ చెప్పడానికి ఎంత టైం తీసుకుంటారు నాకు రొమాంటిక్ డైలాగ్ ఇస్తే నేను పడపడవడని యాక్షన్ డైలాగ్ లాగా చెప్పేశాను డైరెక్టర్ అమ్మాయి ఎట్లా కాదయ్యా రొమాంటిక్ మెల్లిగా చెప్పాలయ్యా గ్యాప్ ఇవ్వాలయ్యా అది ఇప్పాలయ్యా అని చెప్తే అప్పుడు నేను చెప్పాను సార్ ఒక రిహర్సల్ మీరు చెప్పండి అది నేను చూస్తే ఇట్లా యూనో ఇట్లా జరిగింది అనమాట బట్ అఫ్కోర్స్ మూవీ టు మూవీ యూనో మెచ్యూరిటీ అండ్ యూనో పాలిష్ అవడం జరిగింది అండ్ దెన్ అఫ్కోర్స్ ఆఫ్టర్ సర్టెన్ టైమ్ ఇట్ కేమ్ సో సచ్ ఎ లాంగ్ జర్నీ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ చెప్పారు అందులో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మాకు తెలిసిన యాక్టర్స్ హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ మీకు ఇంకా క్లోజ్ గా ఉన్న సి మాకు యాక్చువల్గా వీ హ్యావ్ అ గ్రూప్ అండి 80s గ్రూప్ అని మాకు వీ హ్యావ్ అ గ్రూప్ యా 80s అంటే 80s కాదు ఈవెన్ 75 నుంచి కూడా దాంట్లో రజనీకాంత్ గారు ఉన్నారు అండ్ మలయాళం తమిళ్ తెలుగు అండ్ కన్నడ వీ మీట్ ఎవ్రీ ఇయర్ దాంట్లో హీరోస్ హీరోయిన్స్ మేమంతా వీ హ్యావ్ ఎ మీటింగ్ అండ్ మే వీ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి మాకు ఎందుకంటే ఈచ్ వన్ నోస్ హౌ వీ హమ్ అప్ ఇన్ లైఫ్ మా కష్ట సుఖాలు అండ్ హౌ డిఫికల్ట్ దోస్ డేస్ వేర్ ఆ రోజులు ఎంత కష్టం అన్నీ తెలుసు బీయింగ్ ఎన్ యాక్టర్ యా సో మేమేంటంటే వీ మీట్ ఎవ్రీ ఇయర్ అండ్ వీ స్పెండ్ టైమ్ ఈవినింగ్ ఫ్రమ్ 6 to morning 6 వరకు వీ యునో వీ ఆల్ టుగెదర్ నోబడీ ఇట్స్ వెరీ ప్రైవేట్ లాస్ట్ మీటింగ్ చిరంజీవి గారి ఇంట్లో జరిగింది ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు అందరూ ఉన్నారు సో యు నో వి హావ్ అ గాలా టైమ్ మెమరీస్ లాట్ ఆఫ్ పిక్చర్స్ వెరీ ప్రైవేట్ మా పిక్చర్స్ ప్రైవేట్ గా మేము తీసుకుంటాం అలా ఉంటాం ఓన్లీ వన్ పిక్చర్ వి రిలీజ్ అవుట్ సైడ్ ప్రెస్ కోసం సో ఆ దట్ సర్కిల్ ఇస్ ద డిఫరెంట్ సర్కిల్ అండి తెలుగు తమిళ్ వేరే తెలుగు వచ్చేటప్పటికి నాకు బాగా క్లోజ్ నాకు భానుచందర్ బికాస్ భానుచందర్ నన్ను తెలుగు ఫీల్డ్ తీసుకొచ్చింది భానుచందర్ తమిళ్లో నేను హీరో అండ్ విలన్ గా చేసినప్పుడు తమిళ్ కాదు నీకు తెలుగు తెలుగులో యుల్ షైన్ ఇక్కడ సరిగా నేను వాడట్లేదు నీ యాక్షన్ కానీ అవన్నీ నీకు అక్కడే సూట్ చెప్పి తీసుకొచ్చి నన్ను తమ్మారెడ్డి భరద్వాజ ఆయన దగ్గర పరిచయం చేసి పిక్చర్ స్టార్ట్ చేసాం బట్ అది ఆగింది తరంగిణి అనే సినిమా ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు స్టార్ట్ చేసి కోడరామకృష్ణ డైరెక్షన్లో అది రిలీజ్ అయింది 1 year ఆడింది సినిమా దట్ వాజ్ అ బ్రేక్ ఫర్ మీ సో భానుచందర్ మేము అంటే హీఈస్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి ఈజ్ ఆల్సో మ్యూజిక్ లవర్ సో ఐ మీన్ ఇంగ్లీష్ సాంగ్స్ అనమాట సో వీ గో ప్యారలల్ యూనో అది ఆ వైబింగ్ ఉంది సో నాకు చెన్నైలో కూడా మేము అప్పుడప్పుడు భానుచందర్ మా ఇంటి దగ్గరలోనే సో షూటింగ్ లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళిపోయి మేము బ్యాచ్ కెమెరామ్యాన్ ఎస్ గోపాల్ రెడ్డి అండ్ దొంగ సత్యారెడ్డి చెప్పి ఒక డైరెక్టర్ ఘంటసాల గారు అబ్బాయి అంతా మాదంతా ఒక బ్యాచ్ అనమాట సో వీ యూస్ టు స్పెండ్ టైం ఖాళీగా ఉన్నప్పుడు సో సేమ్ అదే ఫ్రెండ్షిప్ నాకు భానుచందర్తో ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది ఏదైనా మాకు సపోజ్ ఏజ్ అ ప్రాబ్లమ్ ఆర్ సమ్ యూనో సమ్ ఏదో ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నాం సంథింగ్ హ్యాపెనింగ్ అంటే మేము ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకుంటాం ఎందుకంటే చాడి చెప్పేది అవన్నీ మాకు ఉండదు ఏ ఇట్లా జరిగిందిరా భాను నాకన్నా ఎల్డర్ టు మీ బట్ స్టిల్ నేను ఏరా పోరా అంటాం ఏ భాను ఇట్లా జరిగిందిరా ఇట్లా జరిగింది ఏం చేయమంటావు వాట్ యూ థింక్ ఇట్లా సో ఈ ఏదో కాల్ సో వన్ గై ఐ మీన్ హూజ్ అన్ యాక్టర్ హీరో అండ్ లాంగ్ జర్నీ అంటే ఇట్స్ భానుచందర్ సో మిగిలిన వాళ్ళు ఏంటంటే ఐ కెనాట్ సే దే ఆర్ సో క్లోజ్ బికాస్ యూ నెవర్ షేర్డ్ టైమ్ అండ్ యునో దట్ బాండ్ ఇస్ నాట్ లేదు అది తెలుగు వరకు బాను వేరే కన్నడలో తమిళ్లో అంతా వేరే వేరే ఉన్నారు బట్ తెలుగు వరకు భానుచందర్ నాకు క్వైట్ క్లోజ్ పాలని చెప్పుకోవచ్చు అండ్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ ఎస్పెషల్ అండ్ ఫర్ మై టీమ్ అండ్ చాలా మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు హోప్ సో ఇలాగే కంటిన్యూ అవుతూ రాకింగ్గా ఉండాలి లైఫ్ లాంగ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి నాకు కూడా ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే నాకు నేను ఈరోజు నేను ఇంత లెవెల్కి నేను వచ్చానంటే అది అభిమానుల వల్ల సో అభిమానులు అంటే ప్రజలు సో ప్రజలకి ఏంటంటే ఈ ఛానల్ ద్వారా ఈరోజు ఈ ఎపిసోడ్ వల్ల ఐ కుడ్ షేర్ సమ్ ఆఫ్ మై సీక్రెట్స్ అండ్ ఐ కుడ్ గేవ్ సమ్ ఒపీనియన్స్ ముఖ్యంగా ఈరోజు టీనేజ్కి విషయంలో ఎన్ని మిస్టేక్స్ మనం చేస్తున్నాం అండ్ ఎన్ని బెటర్మెంట్స్ మనం చేయవచ్చు అఫ్కోర్స్ ఫైనల్లీ ఫేట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అది వేరే విషయం తల్లిదండ్రులు ఎలా క్లోజ్గా ఉండాలి మనం ఎట్లా తల్లిదండ్రులతో క్లోజ్గా ఉండాలి అండ్ యూనో వర్క్ అన్నప్పుడు డెడికేషన్ యూనో లైఫ్ ఎంజాయ్ చేస్తూ హౌ యూ హ్యావ్ టు బి డెడికేటెడ్ టు ద జాబ్ అండ్ హౌ యూ హ్యావ్ టు ఒబే ది పీపుల్ ఇలాంటివన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పాను ఐ హోప్ నేను మాట్లాడిన విషయాలు యూజ్ అవుతుందని డెఫినెట్లీ సార్ యూజ్ అవ్వాలి అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే బికాస్ యూనో స్టిల్ నాకు సినిమాలు ఉన్నాయి ఐఎమ్ బిజీ ఐ గోట్ అ ఫ్యాన్ ఫాలోయింగ్
సో ఇన్ రిటర్న్ నేను దేవుడిని ఒకటే అడుగుతాను, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను ఒకటే చెప్తున్నాను, ఈ క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్ అంటే ఏంటంటే ఇవన్నీ కావాలి, ఉండాలి. అది ఇంటి వరకే మనం పెట్టుకోవాలి. ఇంటి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనం అందరూ కలిసి ఉండాలి. వీఆర్ ఆల్ ఇండియన్స్, యూనో, వీ షుడ్ నాట్ ఒకరొకరిని మనం తిట్టుకోవడం, ఒకరొకరిని మనం ఏదో ఆ విధంగా కించపరచడం అనేది ఉండకూడదు. ఎవరు రిలీజన్ వాళ్ళకి గొప్ప, ఎవరు క్యాస్ట్ వాళ్ళకి గొప్ప, ఎవరు ఇల్లు వాళ్ళకి గొప్ప. సో అది ఇంటి వరకే పెట్టుకోవాలి. బయటకు వచ్చి ఒకరొకరికి హెల్ప్ చేయాలి, ఒకరొకరిని అర్థం చేసుకోవాలి. అండ్ లైఫ్ ఇస్, యూనో, వీఆర్ మనం 200 ఇయర్స్, నో, మార్నింగ్ నైట్ పడుకున్నప్పుడు అలారం పెడుతున్నాం ఏదో ఒక ధైర్యం, బట్ మార్నింగ్ లేస్తాం లేదో తెలియదు. సో దట్ ఈస్ లైఫ్. అండ్ బయటకు వెళ్తున్నాం, తిరిగి వస్తామో తెలియదు. సో మెనీ వాట్సాప్లో మొన్న ఈ కరోనా టైంలో వాట్సాప్లో చూస్తే కొన్ని యాక్సిడెంట్స్ చూస్తే, మై గాడ్, ఏంటి ఇలా కూడా, నాట్ ఓన్లీ ఇండియా కాదు, ఈవెన్ అబ్రాడ్లో కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే బయటకు బయలుదేరిన మనిషి పాపం ఇంటికి సమంగా వెళ్తాడు. సో లైఫ్ చాలా రిస్క్ ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం యూ షుడ్ బీ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్, నాట్ ఒకరొకరిని తిట్టుకోవడం అలా కాదు. అండ్ అందరూ హ్యాపీగా ఉంటారు, అందరు జీవితంలో పైకి రావాలి. అండ్ వన్స్ అగైన్ ఈరోజు నేను ఇంత పెద్ద ఒక స్టార్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అయ్యానంటే మా సినిమా ఇండస్ట్రీ అంటే నా టెక్నీషియన్స్ అండి, నా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్, నా కెమెరామ్యాన్స్, నా కొరియోగ్రాఫర్స్, మా లైట్స్, లైట్ ఆఫీసర్స్, ఆర్ట్ వాళ్ళు, కాస్ట్యూమ్స్ వాళ్ళు, మేకప్ వాళ్ళు, వీళ్ళందరూ నాకు అంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఒక మంచి అంటే సూపర్ స్టార్గా చూపించిన, ఒక ఇమేజ్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను చేతులెత్తు ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుండాలి. అండ్ ఓన్లీ నౌ ఏంటంటే ఇట్స్ ఓన్లీ ప్రేయర్ అంటే అందరూ, ఎందుకంటే కరోనా సీజన్లో చాలా మంది పాపం ప్రాణాలు కోల్పోయారు. సో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ వేసుకోండి, అండ్ దూరం మెయింటైన్ చేయండి, అండ్ శానిటైజర్, అది ఇంకా ఒక 6 నెలలు ఉందో, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో మనకు తెలియదు. సో లైఫ్ అనేది మనది కాదు, ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా లైఫ్ మనం ఆలోచించాలి. మానవాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి రిస్క్ రాకూడదు. సో ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పనికి వెళ్ళేవాడు పనికి వెళ్ళాలి, బట్ మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఎక్కువగా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అవాయిడ్ చేయండి, ఎందుకంటే అక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. సో అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వచ్చిందంటే అది మనం ఏం చేయలేము, బట్ డోంట్ కేర్లెస్గా మట్టుకి ఉండదు. బట్ వన్స్ అగైన్ మీరు అందరూ నాకు ఇంత డ్రైవర్, కార్ డ్రైవర్స్ నుంచి డైరెక్టర్ వరకు నేను అందరికీ నమస్కారం చెప్తున్నాను. మీ వల్లనే నేను అయ్యాను. నేను అఫ్కోర్స్ ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, బట్ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో నాకు ఏంటంటే రికగ్నిషన్ వచ్చిందంటే అది ఫిలిం ఇండస్ట్రీ వల్ల. ఫిలిం ఇండస్ట్రీ అంటే మీరందరూ. సో వన్స్ అగైన్ న్యూ ఇయర్ వస్తుంది, సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ నైస్ టైం. క్రిస్మస్ కూడా వస్తుంది, సో క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ న్యూ ఇయర్ బాగుండాలి, బెటర్ దెన్ దిస్, అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ.